వందనాలు తెలియజేస్తూ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. కనుక ఈ దినం సెలవు దినము అయితే దీని యొక్క వాక్యము చుట్టూ చేరి దీని యొక్క సన్నిధిలో మీరు గడపాలని తీర్మానించుకున్న మీ తీర్మానాన్ని దేవుడు గణపరచడానికి ఇష్టపడేవాడు. కారణము నన్ను గణపరచు వారిని నేను గణపరచదని దీని యొక్క వాక్యంలో మనం చూస్తాం. ఇక దేవుని యొక్క సన్నిధిలో సంపూర్ణమైన సంతోషాన్ని చూస్తాం. అదే 16వ కీర్తన 11లో రాయబడిన మాట. కనుక దేవుడి సన్నిధిలో ఉన్న సంపూర్ణమైన సంతోషాన్ని ఈ దినమంతా మీరు అనుభవించాలన్నది ఈ కూడికల ప్రాముఖ్యమైన ఉద్దేశము మరియు భారం. ఎంతో వ్యయ ప్రయాసాలు కోరి ఈ కూడికల నిమిత్తము ప్రార్థించి ఏర్పాటు చేయగలిగిన ఈ కూడికల్లో మీ పాలు భాగస్థుల కావడం అన్నది మిమ్మల్ని బట్టి మేము కూడా ప్రభునందు ఆనందిస్తూ ఉన్నాం. కనుక మీరు చేసిన తీర్మానాన్ని దేవుడు గణపరచునుగాక. ఇప్పుడే అన్న చెప్పినట్టుగా ఈ బైబిల్ పట్టణాలలో ఏదైతే వాక్యము, బైబిల్ పట్టణాలు మాత్రమే కాదు ఆరాధన వర్తమానం నుంచి మొదలు పెడితే ఈ మధ్యాహ్నం ఈ రెండు సెషన్స్ అంటే రెండు తరగతులు, బైబిల్ పట్టణం మొదటిది రెండుది, ఈ అన్ని కూడికలలో ఏవైతే వాక్యము మీకు పరిచర్యగా అనుగ్రహించబడుతూ ఉందో ఆ వాక్యంలో నుంచి మీకు బైబిల్ క్విజ్ను మీరు కలిగి ఉంటారు. కనుక చాలా ప్రాముఖ్యం. దీని యొక్క వాక్యాన్ని మీరు వినండి శ్రద్ధగా, తర్వాత అదే శ్రద్ధతో ఏం చేయాలా రాసుకొని మంచి ఏర్పాటు చేయండి. నిజంగా చాలా సంతోషము. చాలా కాంగ్రిగేషన్స్లలో నోట్బుక్స్ మీకు ఉచితంగా సరఫరా చేయరు. నిజంగా ఫిలడెల్ఫియాలో ఎంత చక్కగా ఎంత నమ్మకంగా మీ విషయంలో ఎంత భారము మిమ్మల్ని ఎంత ప్రేమిస్తున్నారో వాళ్ళు మీకు ఇచ్చే మెటీరియల్ బట్టే మీకు అర్థమవుతా ఉండాలి. యాక్చువల్గా ఈ బ్యాడ్జ్ వన్ డే రిట్రీట్కి ఇవ్వరు. ఇది యూత్ క్యాంప్ 2, 3, 4, 5 రోజులు పెట్టే యూత్ క్యాంపులకి కాన్వకేషన్కి ఇస్తారు. అది మీకు ఇచ్చారు. రెండవది, మీరు సంవత్సరాంతము దీని యొక్క వాక్యాన్ని ధ్యానించడానికి గుర్తు పెట్టుకోవడానికి బుక్ మార్క్గా ఒకటి ఇచ్చారు. ఏమిచ్చారు? మన ఒక బుక్ మార్క్గా ఇచ్చారు. మూడవది ఏమిచ్చారు? దాని వెనక హెచ్చరికలు కూడా ఇచ్చారు. నాలుగవది ఏం చేశారు? మీ కొరకు ఒక నోట్బుక్ ఇచ్చారు. దాంతోపాటు పాటలు పాడడానికి ఏమిచ్చారు? ఒక పాటల ప్రతి కూడా ఇచ్చారు. ఇవన్నీ కూడా వాస్తవానికి యూత్ క్యాంప్స్ కాన్వకేషన్లో ఏర్పాటు చేస్తారు. కనుక సంఘము, దేవుని సేవకులు, దాసులు, బాధ్యులైన వారు, ఫిలడెల్ఫియా మిమ్మల్ని ఎంతగా ప్రేమిస్తుందో, మిమ్మల్ని బట్టి వారు ఎంతగా ఆనందిస్తున్నారని చెప్పడానికి ఇవన్నీ ఏంటవి గుర్తులు. కనుక వాక్యాన్ని మీరు శ్రద్ధగా వినండి, అదే సమయంలో ఏం చేయాలా శ్రద్ధగా రాసుకునే మంచి అలవాటు మీరు కలిగి ఉండాలి. ఇది చాలా ప్రాముఖ్యం. కనుక వాక్యం వినండి, రాసుకుంటా ఉండండి, అంతరంగంలో మీ కొరకు ప్రార్థన చేయండి, దీని యొక్క దాసుని గురించి కూడా ప్రార్థన చేయండి. కనుక దేవుని సన్నిధిలో ఉన్న సంపూర్ణమైన సంతోషాన్ని ఏ విధము చేతనైనా అపవాది దొంగిలించకుండా పరిపూర్ణమైన భాగాన్ని మనం దేవుని యొద్ద నుంచి పొందాలన్నదే దీని యొక్క అభిలాష. దేవుని దగ్గరికి ఆశీర్వాదం కొరకు మనం పిలవబడినప్పుడు దేవుడు హాఫ్ ఇవ్వడు, క్వార్టర్ ఇవ్వడు, ఫుల్ ఇస్తాడు. రూతుతో బోయెజ్ ఒక మాట అన్నాడు, నీవు ఆయన రెక్కల క్రింద ఉండటానికి వచ్చావు, ఆయన నీకేమిస్తాడు? సగము బహుమానము లేదు రండి, సంపూర్ణమైన బహుమానం, ఫుల్ రివార్డ్ ఇంగ్లీష్లో రాయబడింది. ఎవ్రీథింగ్ ఫుల్, నువ్వు నింపుకొని వెళ్ళడమే అంతే. కనుక ఖాళీగలైన హృదయాలతో వస్తే నింపి దేవుడు ఏం చేస్తాడు? ఈ స్థలము నుంచి దేవుడు మిమ్మల్ని పంపిస్తాడు. కనుక దేవుడు మీకు సంపూర్ణమైన బహుమానం ఇవ్వాలన్నది మా ఆశ మరియు భారం. ఇంకా ఎవరికైనా నోట్బుక్స్ ఒకవేళ రాకపోతే, పెన్స్ ఒకవేళ రాకపోతే చేతులు ఎత్తండి, లోపు మీకు సరఫరా ఇస్తారు. రాసుకోండి, శ్రద్ధగా దీని యొక్క వాక్యాన్ని ఆలకించండి. ఎవరైనా ఉన్నారా? చాలా సంతోషం. ఇప్పటికీ మీరందరూ అన్ని మీరు పొందినారని ప్రభునందు నమ్మి ప్రభుకు వందనాలు చెల్లిస్తున్నాం. సరే, మొట్టమొదటి తరగతిలో మన అంశములోనికి మనం ప్రవేశిద్దాం. మనం ఎంచుకున్న అంశము ఇప్పటికే మీకు తెలిసి ఉంటుంది, వెనక కూడా రాయబడింది, మీకు ఇచ్చిన బుక్ మార్క్ మీద కూడా రాయబడింది. ఏంటది? అపోస్తలైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనాన్ని మనం అందరం కలిసి చదువుదాం. The Epistle of Paul, the Apostle to Ephesians, chapter 6, and reading all together verse 10, please. Ephesians 6 and 10.
అందరం కలిసి ప్రార్థనాపూర్వకంగా బిగ్గరగా స్పష్ట తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి బల. ఫైనల్లీ మై బ్రదరన్ బి స్ట్రాంగ్ ఇన్ ద లార్డ్ అండ్ ఇన్ ద పవర్ ఆఫ్ హిజ్ మైట్. ప్రభు సాయం కొరకై ప్రార్థనలో మరొకసారి ఉంచగలిగిన వారందరూ మోకాలు ఉంచండి. అక్కడక్కడ ఖాళీలో ఉంటే పూర్తి చేయండి. వాక్యం అనేటప్పుడు దయచేసి బయటికి వెళ్ళే ప్రయత్నం చేయొద్దండి. ప్రార్థన. ప్రేమగల మా పరలోక తండ్రి, యేసు క్రీస్తు ప్రభువారి నమ్మదగిన అతి పరిశుద్ధమైన నామమున కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు నీ మందిరపు గుమ్మముల గుండా ఫిలదెల్ఫియాలో ప్రవేశించి రావటానికి నాకు మాకు మీరు అనుగ్రహించిన ఈ ధన్యకరమైన ధారాళమైన ప్రవేశాన్ని బట్టి మా తలలు వంచి ఆరాధిస్తూ ఉన్నాం. ఎడతేక నిలుచున్నట్టు నీ కృపా వాత్సల్యత అనుదినము మా పక్షముగా నూతనంగా పుట్టుచున్న కారణాన నేను మేము నశించక నిర్మూలము కాక సజీవుల లెక్కలో లెక్కించబడి సజీవుల దేశంలో ప్రవేశపెట్టబడి సజీవుడిని నిన్ను సమీపించి సజీవమైన వాక్యము చుట్టూ చేరి బలపించి యాజకులుగా నన్ను మమ్మల్ని మీరు సిద్ధపరిచి సంకీర్తనల ద్వారా మాటల ద్వారా నిన్ను ఆరాధించి మా స్థుతుల సింహాసనం మీద మిమ్మల్ని ఆశ్రయించడానికి మాకు ఇచ్చిన వాక్యము ఆరాధన సమయం కొరకై మా తలల వంచి మిమ్మల్ని పూజిస్తూ ఉన్నాం. ఫిలదెల్ఫియా స్థానిక సంఘాన్ని బట్టి మీకు స్తోత్రములు. దేవుని సేవకుడు కుటుంబాన్ని బట్టి బాధ్యులైన వారిని బట్టి మీకు స్తోత్రములు. సమీప దూర ప్రాంతాల నుంచి తీసుకురావన్న దేవుని సేవకులు కుటుంబాలు పరిశుద్ధులు యవనస్తులైన బృందాన్ని బట్టి మీకు వందనాలు. దినానని సంపూర్ణమైన సంతోషాన్నిచ్చే నీ సన్నిధిలో గడపటానికి నన్ను మమ్మల్ని మీరు ఈల వేసి సమకూర్చిన నీ దయ అంతరిని బట్టి ఆరాధిస్తూ ఉన్నాం. నిజంగా నేను మేము శాపగ్రస్తమైన స్థితిలో ఉండగా మా శాపాన్ని ఆశీర్వాదంగా మార్చడానికి ఆశీర్వాద కారకుడు మా నిమిత్తము భూమి మీద కలవరి శిలువపై మా శాపాన్ని తీసుకుంటు ద్వారా శ్రీవలం రాను మీద వ్రేలాడబడి శాపగ్రాహిగా శాపముగా చేయబడి మా తలల మీదకి తీసుకుని వచ్చిన ఆశీర్వాదం కొరకే మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. మూడంతల ఆత్మ సంబంధాల ఆశీర్వాదానికి నన్ను మమ్మల్ని మీరు పాత్రలుగా చేశారు. నిజంగా ఇది గొప్ప ఆధిక్యత లోకముల అపాత్రలమైన మాకు అనుగ్రహించినందుకు మేమేమి చెల్లించినా రుణస్థులము అని ఒప్పుకొని మా తలలు వంచి మమ్మల్ని మేము మీకు నూతనంగా సమర్పించుకుని ఆరాధిస్తూ ఉన్నాం. దయగల తండ్రి, మమ్మల్ని ప్రేమించి అనుగ్రహించిన వాక్య భాగము కొరకే స్తోత్రములు. ఈ వాక్య భాగము ద్వారా నాతో మాతో మీరే స్పష్టముగా మాట్లాడమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఎందరైతే నీ మందిర ఆవరణములో బంధకాలతో ప్రవేశిస్తూ ఉన్నారో వారి బంధకాలు విడిపించబడలాగున ప్రార్థిస్తూ ఉన్నాం. ఎవరైతే కురింగిన వారిగా వస్తూ ఉన్నారో వారు లేవనెత్తబడలాగున ప్రార్థిస్తూ ఉన్నాం. ఎవరైతే పడిపోయిన వారిగా ప్రవేశించారో వారు ఉద్ధరించబడలాగున ప్రార్థిస్తూ ఉన్నాం. ఎవరైతే సమస్యలతో నీ మందిర ఆవరణంలో నీ సన్నిధిలో ప్రవేశించారో వారి సమస్యలకు మీరు పరిష్కారాన్ని చూపించాలని ప్రార్థిస్తూ ఉన్నాం. ఎవరైతే బానిసలుగా అనేకమైన అలవాట్లకు బందీలుగా మార్చబడి విడిపించబడలేక నిస్సహాయతలో ఉన్నారో వారి బంధకాలు త్రింపబడి దాసత్వము నుంచి విడిపించబడి వారు స్వేచ్ఛ స్వాతంత్రము క్రీస్తులో అనుభవించినట్లుగా మేము ప్రార్థిస్తూ ఉన్నాం. మరి ఎవరైతే రక్షణ లేని వారిగా ప్రవేశిస్తూ ఉన్నారో వారు రక్షించబడిన వారై మీ యందు బలము పొందినట్లుగా ప్రార్థిస్తూ ఉన్నాం. ఎందరైతే తండ్రి మరి విశ్వాసులైన వారు అనేక రకాల ఆత్మ సంబంధమైన ఆర్థిక భౌతిక మానసిక శారీరక రకరకాల అక్కలగలిగిన వారిగా నీ సన్నిధిలో ప్రవేశిస్తూ ఉన్నారు. ప్రతి వారి అక్కరత నీ పరలోక ఐశ్వర్యం చొప్పున తీర్చబడినట్లుగా మేము మీ సన్నిధిలో మేము ప్రార్థిస్తూ ఉన్నాం. దయల తండ్రి, నీవే నిత్య జీవ మార్గల వాడువు. వాక్యము నీది, ప్రజలు నీవారు, సంఘము నీది గనక నీ పాదముల చెంత పడవేసుకుని నన్ను మమ్మలను నీ సింహాసనపుకు తాగిడికి సమీపంగా ఆకర్షించుకున్నామని మేము ప్రార్థిస్తూ ఉన్నాం. నూతనంగా మిమ్మల్ని చూచే కన్నులు దయచేయము. నూతనంగా నీ స్వరాన్ని విని చెవులను నాకు మాకు అనుగ్రహించు. మా చెవులకు మీరే అంతరింద్రములకు సున్నతిని మీరు కలగచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. నీ వాక్యమునకు ప్రతిస్పందించిన వారమై నూతనంగా అప్పగించుకోవటానికి నాకు మాకు సహాయం చేయము. ఇది మొదలుకుని ఈ కూడికల ముగింపు వరకు, మరి విశేషంగా ఈ దినము యవనస్తుల కూడిక ముగింపు వరకు మీ సన్నిధిలో మమ్మల్ని అందరినీ తాగిడిలో ఉంచమని మేము ప్రార్థిస్తూ ఉన్నాం. ఇప్పటికీ మా స్థుతుల సింహాసనం మీద మీరు ఆశీర్వదించు స్తోత్రములు. కూడికి ఇప్పటికే మీరు అధ్యక్షత నివసించము. వాక్యం అనుగరించి
పరిచర్ చేసి బపరచి ఆదరించి ప్రోత్సహించి అంతకంతకు నూతనపరచమని ప్రార్థిస్తూ ఉన్నాం. అయ్యొక్క దాసులను మరొకసారి నీ పాదములను ఆశ్రయిస్తూ నీ కృపను ఆధారం చేసుకునొచ్చు. క్రీస్తు యేసు ప్రభు నిత్య నిబంధన పురోక్షణ రక్తము క్రిందికి నన్ను మమ్మల్ని తెచ్చుకునొచ్చు ఉండగా అడిగి శుద్ధీకరించి పరిశుద్ధపరచమని ప్రార్థిస్తూ ఉన్నాం. దేవా, ఈ కోడికల నిమిత్తము ప్రార్థించిన వారిని బట్టి, ప్రయాసపడిన వారిని బట్టి, కన్నీరు విడిచిన వారిని బట్టి, ఆ విభాగంలో బాధ్యత కలిగిన వారిని బట్టి, మరి విశేషంగా భోజన సిద్ధపాటులో ప్రయాసపడుతున్న వారందరి కొరకై మరొకసారి హృదయపూర్వకమైన ఆరాధనలు మీకు సమర్పిస్తూ ఉన్నాం. నీవే నిత్య జీవ గల మాటలు గలవాడు గనక నీ మాట అనుగ్రహించి మమ్మల్ని మీరే బలపరచమని ప్రార్థిస్తూ ఉన్నాం. కనిపించి కనబడిన అంధకార శక్తుల ప్రభావమును క్రీస్తు యేసు ప్రభు శక్తి గల నామమును బంధించి మాకు కాదు యెహోవా, మాకు కాదు నీ కృపా సత్యాలను బట్టి మీ నామానికి మహిమను ఆరోపిస్తూ మా ప్రార్థన ఆలకించినందుకే స్తుతించి మాలో కార్యసాధకము మీ శక్తి చొప్పున మేము అడిగేదానికంటే ఊహించేదానికంటే అత్యధికముగా చే శక్తి కలిగిన యేసు క్రీస్తు ప్రభువారి అతి పరిశుద్ధమైన ధనకరమైన నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అపొస్తలుడైన పౌలు రాసిన ఐశ్వర్యవంతమైన పత్రికలలో ఒక పత్రిక ఎఫెసీలకు రాసిన పత్రిక. ఈ ఎఫెసి పత్రికలో ఉన్న ఈ భాగాన్ని నీవు నేను చదివితే రెండు ప్రాముఖ్యమైన తలంపులు మన గమనానికి తీసుకురాబడతాయి. మీరు గమనించండి, ఒక వ్యక్తి బలవంతుడు కావటానికి, శక్తివంతుడుగా కావటానికి, విజయవంతుడుగా కావటానికి ఒక రహస్యాన్ని పౌలు మన గమనానికి తీసుకురావడాన్ని మనము గమనిస్తూ ఉన్నాం. నేను ఐ వాంట్ టు లీవ్ ఏ పవర్ఫుల్ క్రిస్టియన్ లైఫ్, ఐ వాంట్ టు లీవ్ ఏ విక్టోరియస్ క్రిస్టియన్ లైఫ్, ఐ వాంట్ టు లీవ్ ఏ మైటీ క్రిస్టియన్ లైఫ్. వాట్ ఈస్ ద సీక్రెట్ ఇన్ ద బైబిల్? బైబిల్లో ఏదైనా రహస్యం ఉందా? శక్తివంతమైన, విజయవంతమైన, బలమైన క్రైస్తవ జీవితం జీవించాలని ఆశపడుతూ ఉన్నానన్న ఎలాంటి జీవితం అది? కదల్చబడని జీవితం, స్థిరమైన జీవితం, నిలకడగలిగిన జీవితం జీవించాలనుకుంటూ ఉన్నా, ఈ సంవత్సరం అంతా దేవుని కొరకు బలంగా నేను సాగిపోవాలని కోరుతూ ఉన్నా, రహస్యం ఏదైనా ఉందా అన్న వారికి ఈ వాక్య భాగంలో మంచి రహస్యాన్ని మనము గమనిస్తాం. తెలుగులో దీన్ని పూర్తిగా ఒకే భాగంలో రాసినట్టుగా చూస్తాం. మీరు ఇంగ్లీష్ బైబిల్లో చూస్తే రెండుగా విడగొట్టినట్టుగా మనం చూస్తాం. విడగొట్టినట్టుగా మనకు అనిపించదు, ఒక మాట కంజంక్షన్తో ఇది జత చేయబడింది. తుదకు అన్న మాట చేత ఈ పారాగ్రాఫ్ ఆరంభించబడింది. తుదకు అంటే తెలుగు బైబిల్ చూడండి, ఎంతో తెలిసినట్టుగా ఉంటుంది, కొన్ని పదాలు మనకి తెలియవు. తుదకు అన్న మాటకి తెలుసుకోవాలంటే ఇంగ్లీష్ బైబిల్ తీసుకోవాలి. ఏముంది అక్కడ? ఫైనల్లీ అంటే ఏంటది? తుదకు అంటే చిట్ట చివరగా చెప్పేది ఏంటంటే అని అర్థం. ఎఫెసి పత్రిక మొదటి అధ్యాయం నుంచి ఆరో అధ్యాయము 9 వచనాల వరకు చెప్పినాడు, ఎన్నో సంగతులు చెప్పినాడు. చెప్పి ఏమన్నాడు, చివరి పారాగ్రాఫ్కి వచ్చేసరికి మీరు చివరిగా మీతో చెప్పేది ఏంటంటే, బాటం లైన్ స్టేట్మెంట్ అంటాను దాన్ని, సంక్షిప్తంగా మీతో చెప్పాలంటే అని అర్థం. అది చివరిగా మీరు ఏమై ఉండాలని కోరుతున్నానంటే అని అర్థం. కనుక పౌలు చివరిగా మన యుద్ధ నుంచి, లేదా ఎఫెసి సంఘానికి ఈ మాట వర్తిస్తుంది, ఆ దినాల్లో వారికి పత్రిక రాయబడింది. అయితే మనకందరికీ ఈ పత్రిక అన్వయించుకోవడానికి దేవుడు బైబిల్లో పెట్టేశాడు. కనుక ఈ మాట వెలుగులో చివరిగా నీవు నేనేం చేయాలి అని అడిగితే ఏమంటున్నాడు? ఇంగ్లీష్ అన్నాడు, ఫైనల్లీ మై బ్రదర్ అండ్ బి స్ట్రాంగ్ ఇన్ ద లార్డ్ అండ్ ఇన్ ద స్ట్రెంగ్త్ అనేది ఇది, ఇన్ ద పవర్ ఆఫ్ హిజ్ మైట్, కింగ్ జేమ్స్ వర్షన్. అండ్ అనే పదం దేని జ్ఞాపం చేస్తుంది? రెండు సెంటెన్స్ కలిపేది ఏంటి? అండ్. తెలుగులో ఏముంది? తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు ఒకే స్టేట్మెంట్ గా అనిపిస్తుంది. ఇంగ్లీష్ లో ఏం రాయబడింది? మై బ్రదర్ అండ్ బీ స్ట్రాంగ్ ఇన్ ద లార్డ్ మొదటిది, అండ్ బీ స్ట్రాంగ్ ఇన్ ద పవర్ ఆఫ్ హిజ్ మైట్. ఇది రెండు సెంటెన్సెస్, అర్థమైందా మీకు? బీ స్ట్రాంగ్ ఇన్ ద లార్డ్ ఒకటి, నెక్స్ట్ బీ స్ట్రాంగ్ ఇన్ ద పవర్ ఆఫ్ హిజ్ మైట్. ప్రభునందు బలవంతులై ఉండి, రెండు ఆయన యొక్క మహాశక్తిని బట్టి
మీరు బలవంతులై ఉండి. ఇది అర్థం. ఈ విధంగా అర్థం చేసుకోవాలా, వాక్యాన్ని ఏం చేయాలా, విడగొట్టాలా. అక్కడ మనకు భావగర్భితమైన సంగతులు మనకు అర్థమవుతాయి. సరే మెట్టుకు ఏదైనా ఈ వాక్య వెలుగులో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఆయన యందు ఏనా సరే ఇక్కడ ప్రభువు నందు బలవంతులై ఉండి. ఒక విశ్వాసికి, ఒక క్రైస్తవునికి, మరి ముఖ్యంగా ఒక యవనస్తునికి బలం అన్నది ఎందులో ఆధారపడి ఉంది? ప్రభువును బట్టి బలం ఆధారపడి ఉంది. ఇంకొక మాట ఏం రాయబడబంది, ఇంకా బాగా లోతుగా చూస్తే అక్కడే ప్రభువును బట్టి ఒకటి, రెండోది ఏంటి, చాలా ప్రాముఖ్యం అది, ప్రభువు నందు. మళ్ళా ఇంగ్లీష్ చెప్తా, బీ స్ట్రాంగ్ ఇన్ ద లార్డ్, ఇన్ ద లార్డ్ ఆ మాట గమనించాల. అందుకే మీకు ఎఫ్సి పత్రిక మొదటి అధ్యాయం 3వ వచనం చదివించింది. అందుకే ఆయన క్రీస్తు నందు పరలోక విషయములలో ప్రతి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదము. క్రీస్తు నందు అండర్లైన్, ఇన్ క్రైస్ట్, ఇన్ ద లార్డ్, బీ స్ట్రాంగ్ ఇన్ ద లార్డ్ ఆ మాట గమనించాల. ద విక్టోరియస్ క్రిస్టియన్ లైఫ్, the powerful Christian life, the mighty Christian life is not based on our performance but our position in Christ. అర్థమైందని చెప్పిన మాట. విజయవంతమైన, శక్తివంతమైన, బలమైన క్రైస్తవ జీవితము నేను చేసే పర్ఫార్మెన్స్, క్రియల మీద కాదు. దేని మీద ఆధారపడి ఉంది? పొజిషన్ ఇన్ క్రైస్ట్. క్రీస్తులో నా స్థానమును బట్టి నా విజయము, నా బలము, నా శక్తి ఆధారపడి ఉంది. కనుక క్రీస్తులోనే నీకు నాకేముంది, బలం. అది చాలా ప్రాముఖ్యం. ఈ భూమి మీద రెండే రెండు రకాల ప్రజలను మనము చూడవచ్చు. మొదటిది ఏంటి, పీపుల్ ఇన్ క్రైస్ట్, క్రీస్తులో ఉన్న ప్రజలు ఒకవైపు. రెండోదేంటి, పీపుల్ అవుట్ సైడ్ క్రైస్ట్, క్రీస్తుకు వెలపటనున్న ప్రజలు లేదా మనుషులు. ఇది నాన్న, క్రీస్తులో నువ్వు ఉంటే నువ్వు ధనుడవు, నువ్వు ఇప్పటికి ఎలాంటి వాడువు, ఇప్పటికి ఎలాంటి వాడువు, జయశాలివి అని అర్థం. ఎందుకు, క్రీస్తు లాంటి వాడు, నేను లోకమును జయించి ఉన్నానని రాశాడు. జయశాలిలో మనం ఉంటే ఆ జయము నీది నాదే. యేసుక్రీస్తు ప్రభువు ఎలాంటి వాడు, శక్తిమంతుడు, సర్వాధికారం కలిగినటువంటి వాడు. ఆయనలో మనం ఉంటే ఆయన అధికారము, ఆయన బలము, ఆయన శక్తి నీవు నేను పొందేవారంగా ఉంటాం. ఇది నా ప్రశ్న ఏంటంటే, నువ్వు క్రీస్తులో ఉన్నావా, క్రీస్తునకు వెలపట్టి ఉన్నావా? అది చాలా ప్రాముఖ్యం. క్రీస్తులో ఉన్న నిన్ను నన్ను దేవుడు ఏం చేస్తాడు, బలపరచేవానిగా దేవుని దేని యొక్క వాక్యం ద్వారా చూస్తాం. క్రీస్తునకు వెలపట ఏ మనుషులు బలాన్ని పొందలేడు. కనుక బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది, వెలపటున్న వారందరూ కూడా బలహీనులే. ఆ మాట మీరు గమనించాలి. క్రీస్తుకు వెలపట ఎలాంటి వారు, అందరూ బలహీనులే. అందుకే రాయబడిన దేని యొక్క వాక్యము, దేవుడు ప్రేమ పరలోకము నుంచి నీ కొరకు నా కొరకు బయలుపరచబడుచు ఉంది. ఏమన్నాడు, మనం ఇంకనూ బలహీనులై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయి. ఇంకనూ బలహీనులై ఉండగా, అండర్లైన్ బలహీనులు, చూసావా, మనమందరము క్రీస్తునకు వెలపట బలహీనులుగా ఉన్నాం. వై, ఎందుకు బలహీనత, ఎందుకు క్షీణత, ఎందుకు బలహీనులు? బికాజ్ ఆఫ్ సిన్, పాపాన్ని బట్టి. సరే 106వ కీర్తన ఒక వచన భాగాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. 43 ప్లీజ్. తమ దోషము చేత హీన దశ, బలహీనత. ఏమంట, పవర్లెస్ లైఫ్, హీన దశకు వచ్చేసారు. ఎందుకు, బికాస్ ఆఫ్ ఇనిక్విటీ, దోషాన్ని బట్టి. కనుక క్రీస్తునకు వెలపట నీవు నేను పాపములోను, దోషములోను, అపరాధములోను ఉన్నంత కాలము మనము బలహీనులమే. అందుకే నాడు మనం ఇంకనూ బలహీనులుగా ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాను. కనుక క్రీస్తు చనిపోయాడు ఎందుకు తెలుసా, బలహీనుడైన నిన్ను నన్ను బలవంతునిగా చేయటానికి. కనుక క్రీస్తు మన కొరకు చనిపోయాడు,
తిరిగి లేచాడు. ఎలాంటి బలముతో? పునరుద్ధాన బలముతో తిరిగి లేచాడు. ఆ పునరుద్ధాన బలాన్ని, శక్తిని యేసులో నీకు నాకు ఇవ్వడానికి దేవుడు సంకల్పించాడు. అందుకే యేసు క్రీస్తు ప్రభు యొక్క మరణము, భూస్థాపన, పునరుద్ధానాన్ని మీరు అంగీకరిస్తే ఆ పునరుద్ధాన శక్తిని, బలాన్ని దేవుడు మీ హృదయ అంతరంగంలోనికి తీసుకుని వచ్చి ఏ పాపం అయితే మిమ్మల్ని పట్టి బంధించి హీనదశకు, క్షీణదశకు, పాతాళములోనికి తీసుకెళ్ళిందో నేను ఏం చేస్తుంది? పునరుద్ధాన శక్తితో దేవుడు నిన్ను నన్ను పైకి లేపిస్తాడు. ఎంత గొప్ప భాగ్యం! అందుకే పాపం నుంచి విడిపించబడ్డానికి దేవుడు నీకు నాకు గొప్ప ఏర్పాటు చేశాడు. అంగీకరిస్తే చాలు. కనుక దేవుడు ఈ వాక్య భాగం ద్వారా మనకు జ్ఞాపం చేసింది ఏంటంటే, ఆయన యందు నీవు నేను బలవంతులుగా ఉండాలన్నది ఆయన అభిష్టం. ఇంతగా ఇంకా క్రీస్తునికి వెలపడను ఉండి బలహీనుడిగా ఉంటే, నీ దోషాన్ని బట్టి, పాపాన్ని బట్టి, అపరాధాన్ని బట్టి యేసుక్రీస్తు ప్రభువు తానే చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు. అంగీకరిస్తే చాలు, నువ్వేం చేయబడతావు? నీవు కూడా సజీవుడవై ఆయన అనుగ్రహించే పునరుద్ధాన శక్తిని బట్టి బలం పొంది సాగిపోతావు. ఈ బలం నీకొద్దా? ఈ శక్తి నీకొద్దా? ఈ విజయం నీకొద్దా? ఆ విజయము, శక్తి, బలం నాకు కావాలన్నంటే యేసుక్రీస్తు ప్రభువుని ఉన్న పాటను అంగీకరిస్తే చాలు, ఈ బలం నీకు అనుగ్రహించడానికి దేవుడు ఇష్టపడతాడు. సరే, మెట్టుకు ఏదైనా దేవుడు నిన్ను నన్ను బలపరచడానికి, ఆయనలో బలం పొందటానికి దేవుడు సంకల్పించాడు. అయితే దేవుడు కొన్ని పద్ధతుల ద్వారా మాత్రమే నిన్ను నన్ను అంతకంతకు బలపరుస్తూ ముందుకు తీసుకెళ్తాడు. భయం ఇంచుమించుగా సందర్భాలలో ఒక ఎలాగో దేవుడు బలపరుస్తాడు సంగతుల గురించి చక్కగా దీని వాక్యంలో రాయబడ్డాయి. ఆ సంగతులు అన్నిటి ఒక్కొక్క దాన్ని మనం ధ్యానించే ప్రయత్నం. నేను బలం పొందాను ఏం చేయాలన్నా, ఒక క్రైస్తవుని చేయబడ్డాయ్యా, దేవుని బిడ్డయ్యా, అయితే ఆయన ద్వారా నేను ఇంకనూ బలం పొంది మహాశక్తిని బట్టి ముందుకు పోవాలనుకుంటున్నా, నేను ఏం చేయాలన్నా, అలాంటి వారి దేవుడి నిన్ను నన్ను బలపరచడానికి కొన్ని పద్ధతులు ఉన్నాయి. అందులో మొదటి పద్ధతి ఈ మొదటి సెషన్ లో మనం చూద్దాం. చూడండి, నెహెమ్యా గ్రంథము పాత కొత్త నిబంధనలో నుంచి 10 సంగతులు ఉన్నాయి. అందులో మొట్టమొదటి సంగతి మీద మనము మన మనసులను లగ్నం చేద్దాం. నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయం, బుక్ ఆఫ్ నెహెమ్యా చాప్టర్ 8, రీడింగ్ ఆల్ టుగెదర్ వర్స్ 10 ప్లీజ్. నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయం 10వ వచనం, మరియు అతడు వారితో నిట్లని, అందరం కలిసి చదువుదాం. బైబిల్ ఉన్నవారు దయచేసి మీ బైబిల్ తెరవండి, చదవండి, బిగరగా చదవండి, స్పష్టంగా చదవండి. ఒకవేళ నిద్ర వచ్చే వాళ్ళు కూడా లేచేటట్లుగా చదవాలా. కలిసి, మరియు అతడు వారితో నిట్లని, పదండి, క్రవ్విన మాంసము భక్షించుడి, మధురమైన దాని పానము చేయుడి, ఇది వరకు తమ కొరకు ఏమయో సిద్ధము చేసుకొనని వారికి వంతులు పంపించుడి. ఏలైనగా ఈ దినము మన ప్రభువునకు ప్రతిష్ఠితమాయను, మీరు దుఃఖపడకుడి, యహోవా యందు ఆనందించుట వలన మీరు బలమందుదురు. గమనించాలి, ఈ దినము ప్రభువునకు ప్రతిష్ఠితమాయను. ఈ దినం రెండో భాగము, మీరు దుఃఖపడకుడి. మూడవది మన అంశం ఏంటది? యహోవా యందు ఆనందించుట వలన మీరు బలముందెదరు. కనుక యెహోవా యందలి ఆనందమే నీ నా బలం. మీరు ఎప్పుడైనా గమనించారా, లోకంలో ఒక సామెత ఉంది. ఏంటది లోకంలో ఒక సామెత? ఏముంది? సంతోషము బలానికి ఒక సామెత ఉంది. ఏంటది? సంతోషమే సగం బలం. అది లోకోక్తి. లోకం ఏం చెప్తుంది? సంతోషమే సగం బలం. అయితే బైబిల్ ఏం చెప్తుంది? ప్రభువునందు సంతోషము సంపూర్ణమైన బలం. అది బైబిల్ చెప్పే జవాబు. కనుక దేవునిలో ఆనందించడానికి మనం ఇష్టపడితే దేవుడు లో ఆనందించిన కారణాన దేవుడు ఏం చేస్తున్నాం? మనల్ని బలపరచేవానిగా మనము చూస్తాం. కనుక ప్రభువులో ఆనందించండి, దేవుడు మిమ్మల్ని బలపరుస్తాడు. సరైన ప్రభువులో ఆనందించాలంటే నేనేం చేయాలన్నా, ప్రభువులను ఆనందించడం అంటే ఏంటన్నా అన్న దానికి జవాబు చూడాలి. అంతే కదా, ప్రభువులో నేను ఎలాగో ఆనందించగలను, దానికి 150 కీర్తన కలిగిన కీర్తన పుస్తకంలో నుంచి 5 ప్రాముఖ్యమైన తలంపులను తలపోసుకునే ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిది, ప్రభువునందు ఆనందించడం అంటే, లేదా యెహోవా యందలి ఆనందము దొరికే స్థలము ఏంటి? 51వ కీర్తన 12వ వచనం, బుక్ ఆఫ్ సాంగ్స్ సాంగ్ నంబర్ 51 అండ్ రీడింగ్ ఆల్ టుగెదర్ వర్స్ 12 ప్లీజ్. నీ రక్షణానందము
నాకు మరలా పుట్టించుము. చాలా చిన్న ఫ్రాగ్మెంట్ ను మాత్రమే తీసుకుని, నీ రక్షణానందము, రెస్టోర్ అంటు మీ ద జాయ్ ఆఫ్ సాల్వేషన్. ప్రభువునందు ఆనందించడము అంటే ప్రభువిచ్చే రక్షణలో ఆనందించడం, అది చాలా ప్రాముఖ్యం. రక్షణ ఎక్కడ ఉంటుందో అక్కడ ఏముంటుంది? ఆనందం ఉంటుంది. అది మీరు గమనించాల. వేర్ దెర్ ఇస్ సాల్వేషన్ దెర్ ఇస్ జాయ్. ఎక్కడ రక్షణ ఉంటుందో అక్కడ ఆనందం ఉంటుంది. అసలు రక్షణ అంటే ఏంటన్నా? అది కూడా జవాబేగా, అది కూడా ప్రశ్నగా, దాని కూడా జవాబు మనం తెలుసుకోవాలి. రక్షణ, హౌ కెన్ వి డిఫైన్ సాల్వేషన్? లూకాసు వార్త 2వ అధ్యాయం చూడండి, 29-32 వచనాలు కలిసి ఉన్నాయి, కలిసి చదువుదాం. లూకాసు వార్త 2:29-32 వచనాలు చాలా కింద 2 భాగాలు మాత్రం. నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరచిన నీ రక్షణ నేను కళ్ళారా చూచుతుని. ఎవరు ఎవరితో మాట్లాడుతున్నారు? తెలుగులో సమాసాలు ఉండేవి, ఇప్పుడు తెలుగు మీడియమేనా, సందులు సమాసాలు ఉండేవి, గుణసంధి, సువర్ణ దీర్ఘ సంధి, అవి సందులు సమాసాలు. ఎవరు ఎవరితో మాట్లాడుతున్నారు అన్నది సమాసం. ఇప్పుడు ఎవరు ఎవరితో మాట్లాడుతున్నారు? సుమియోను దేవునితో మాట్లాడతావు అన్నాడు, అది సందర్భం. సుమియోను దేవునితో మాట్లాడేటప్పుడు ఒక మాట అన్నాడు. ఆయన ఏం మాట్లాడుతున్నాడు? ఎప్పుడు ఈ మాట పలికాడు? యేసుక్రీస్తు ప్రభు వారిని ప్రతిష్ఠించడానికి తల్లిదండ్రులు ఆ దినాల్లో సమాజ మందిరంలోనికి తీసుకుని వచ్చారు. ఆ దినాల్లో యాజక ధర్మము జరిగించే దేవుని సేవకుడిగా సుమియోను ఉన్నాడు. సుమియోనుని యాజకుడు తన చేతుల్లోనికి తీసుకున్నాడు. తీసుకుని ఏం మాట్లాడుతున్నాడు? ఇప్పుడు ఈ మాట, నాదా నీ దాసుని ఇప్పుడు సమాధానంతో పోనిచ్చుచున్నావని చెప్పి కిందికి వచ్చి ఒక మాట అన్నాడు. ఏమన్నాడు? నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణను నేను కనులారా చూచితిని అన్నాడు. రక్షణ కనబడుతుందా? రక్షణ కనబడుతుందా? వినబడుతుందా? రక్షణ సువార్త వినబడుతుంది, కానీ రక్షణ ఏంటన్నా కనబడడం ఎలా కనబడుతుందన్నా? అంతేనా మీ జవాబు? బాగా గమనించండి, ఎవరిని చూసి ఈ మాటలు మాట్లాడుతున్నారు? యేసుక్రీస్తు ప్రభువుని చూసి మాట్లాడుతున్నారు. మరి ఏమంటున్నాడు? సకల ప్రజల ఎదుట నీవు సిద్ధపరిచిన నీ రక్షకుడిని బట్టి నేను హర్షించుచున్నానని చెప్పాలి, అంతేనా? అయితే మాట్లాడు, దానికి బదులుగా ఏం రాశాడు? నీ రక్షణను నేను కన్నులారా చూచితిని అన్నాడు. అంటే ఎవరిని చూస్తూ ఎవరి ఏ మాటలు మాట్లాడుతున్నాడు? చూస్తున్నదేమో యేసుక్రీస్తు ప్రభువారిని, అంటున్నదేమో ఏమాట? రక్షకుడిని కనులారా చూచి తినాల. ఎందుకు? అప్పటికే లూకా సువార్త 2:10-11 ఒక మాట రాబడింది, భయపడకుడి, సకల జనులకు కలగబో మహాసంతోషకరమైన సువార్త మనం మీకు తెలియజేస్తున్నాము. ఏలైనగా నేడు దావీదు పట్టణమందు రక్షకుడు మీ కొరకు. 11లోనేమో రక్షకుడు అనే మాట రాబడింది, 29:32 వచ్చేసరికి ఆ మాట ఏం రాయబడాలా? నీవు సకల ప్రజల సిద్ధపడుతు నీ రక్షకుడిని అని రాయాలి. అయితే దానికి భిన్నంగా ఏం రాశాడు? రక్షణ అని రాశాడు. మరి బైబిల్ తప్ప, అంతే కదా? బాగా ఆలోచన చేయాలి, మీరు లాజికల్ మైండ్ మీకు ఎక్కువ, 12 నెలల నుంచి ప్రారంభమవుతుంది ఎక్కువగా లాజిక్గా ఆలోచించాలి, చిన్నప్పుడే ప్రారంభమవుతుంది. బాగా ఆలోచించండి, చూస్తున్నదేమో రక్షకుణ్ణి, అంటున్నదేమో రక్షణ అనమాట. మరి ఇది కరెక్టా కాదంటే కరెక్ట్, బైబిల్ తప్పు చెప్పదు కదా. అప్పుడు మనం ఏమని అర్థం చేసుకోవాలి? సాక్షాత్తు రక్షకుడే ఏమై ఉన్నాడు? ఏమైనాడు? అది ఎప్పుడైనా మీరు ఎరిగారా? ఎంతసేపు ప్రభువా మా రక్షకుడు మా ప్రభువైన యేసు క్రీస్తు అంటాం, కానీ నా రక్షణ అయిన యేసు క్రీస్తుని ఎప్పుడైనా ఆరాధన చేశామా? ఇప్పుడు మార్చాల. అర్థమైందా? రక్షణ అన్న, రక్షకుడన్న ఒక్కడే, ఆయనే యేసుక్రీస్తు ప్రభువారు. ఇప్పుడు మీరు వెనక్కి రావాలా? ఇప్పుడు ఈ రక్షకుడు అన్న, రక్షణ అన్న ఒక్కటే అని తెలుసుకున్నప్పుడు నీ రక్షణానందము నాకు మరలా పుట్టించును. దేవుడు రక్షణతో పాటు ఏమిస్తాడు? ఆనందం ఇస్తాడు. ఇది ఎలా ఉంటుందంటే,
ఒకటి కొంటే ఒకటి ఉచితం. సౌత్ ఇండియా షాపింగ్ మాల్ దిల్సుఖ్ నగర్ హైదరాబాద్ ఆఫర్, పండగ ఆఫర్. రక్షణ ఉంటే ఆనందం మీ వింటే, అది మీరు గమనించాలి. అందుకే రక్షకుడు పుట్టినప్పుడు ఏం రాశాడు, సకల జనులకు కలగబోవు మహాసంతోషం. మామూలు సంతోషం కాదు సుమాది. ఎందుకు, కింద దావీదు పట్టణం ముందు రక్షకుడు పుట్టి ఉన్నాడు. బెత్లెహేములో రక్షకుడు పుడితే వర్తమానం ఏంటి, మహాసంతోషం. ఆ దినాన బెత్లెహేములో యేసు పుట్టాడు, మహాసంతోషం తీసుకురాబడింది. ఈ దినాన నీ హృదయం అనే ద్వారాన్ని తెరిస్తే నీలో ఉదయించి నీలో పుట్టడానికి యేసు సిద్ధంగా ఉన్నాడు. నేడే రక్షణ దినం, నేడే మిక్కిలి అనుకూలమైన దినం, నేడే ఇది ప్రతిష్ఠిత దినం. భయపడకు, ఇదే వర్తమానం. నెహెమ్యా 8:10 ఈ దినము ప్రభునకు ప్రతిష్టము. ఫియర్ నాట్, భయపడకు, యేసు పుట్టాడు. ఫియర్ నాట్, భయపడకు. సకల జనులకు కలగబోయే మహాసంతోషం. ఎవరికి, బెత్లెహేము ఇశ్రాయేలు దేశంలో ఉంటే ఇశ్రాయేలుకి అందరికీ సంతోషం రాయబల్లా. యేసు పుడితే ఎవరికి సంతోషము, సకల జాతుల వారికి, సకల జనములకి. ప్రపంచంలో ఎన్ని దేశాలు ఉన్నాయి, మోర్ దాన్ 220 ఉన్నాయి. 220 పైచలుగ దేశాలు ఉన్నాయి. ఇప్పుడు ఏం వర్తమానము, ఇదే. 220 దేశాల్లో ఉన్న ప్రపంచ జనులారా, సకల జనులారా, మీకు ఒక శుభవర్తమానం ప్రకటిస్తూ ఉన్నాం. ఏంటది, మీ కొరకు రక్షకుడు రక్షణ ఇవ్వటానికి పుట్టాడు. ఆ రక్షణతో పాటు మహాసంతోషాన్ని మీకు దారదత్తము చేయాలని సంకల్పిస్తూ ఉన్నాడు. ఎక్కడైతే రక్షణ ఉంటుందో, ఎక్కడైతే రక్షకుడిని లోనికి ఆహ్వానిస్తారో, అప్పుడు ఏమవుతుంది, దుఃఖము తొలగించబడుతుంది, భయము తొలగించబడుతుంది. దానికి బదులుగా ఏముంటుంది, ఆనందము మహాసంతోషము. దేవుడు రక్షణతో పాటు ఈవిగా నీకు దేవుడు జత చేస్తాడు. ఉచితం ఇవ్వండి నాకు, నేను కొనుక్కోను అంటే ఇస్తారా? షాపింగ్ మాల్కి వెళ్ళి అదేదో ఫ్రీ అంటే ఇస్తానన్నారు కదండి, అది ఇస్తారా అని ఇస్తే, తీసుకెళ్తా అంటే ఇస్తారా? కొంటేనే ఇస్తారు. యేసు నీ జీవితంలో నీకు ఆహ్వానించు, రక్షణ నీకు అనుగ్రహించబడుతుంది. రక్షణతో పాటు నీకు దేవుడు ఏమిస్తాడు, ఉచితంగా ఆనందాన్ని దేవుడు నీకు నాకు అనుగ్రహిస్తాడు. ఇంకా ఎంత కాలము రక్షణకు వెలపట, రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభువానికి వెలపట యవన జీవితాలను పాడు చేసుకుంటూ సంతోషము లేక, నెమ్మది లేక, సమాధానం లేక అలాగే ఉంటా వద్దు. నా ప్రియ సహోదరి, నా సహోదరుడా, యేసు క్రీస్తు ప్రభువారు నీకు సంతోషాన్ని, మహాసంతోషాన్ని దేవుడు ఇచ్చినప్పుడు ఇక లోకమిచ్చే ఆనందము సంతోషం అలాంటిది కాదు. అందుకే అంటాడు యోబు గ్రంథం 20:4 ఒక మాట ఉంటుంది. ఏముంటుంది, దుష్టులకు విజయము కొద్ది కాలమే ఉంటుంది, అయితే భక్తిహీనులకు కలుగు సంతోషము ఒక నిమిషము మాత్రమే ఉంటుందంట. ఎంతసేపు, భక్తిహీనతలో నీవు నేను ఉంటే మన విజయం ఎంతవరకు, 1 మినిట్. అయితే యేసు క్రీస్తు ప్రభువుని లోనికి ఆహ్వానిస్తే దుఃఖమును నిట్టూర్పును ఎగిరిపోవును. యెహోవా విమోచించిన వారు పాటలు పాడుచు తిరిగి సియోనకు ఫిలదెల్ఫియాకు వచ్చేరుదురు, వారి తలల మీద నిత్యానందం ఉండను, నిత్యము నిలిచే ఆనందము యేసు క్రీస్తు ప్రభువారు ఈ మధ్యాహ్న కాలం నీకు ఇవ్వాలని దేవుడు సంకల్పించాడు. అందుకే నిన్ను దూరంగా ఉన్న సమీపంగా నిన్ను పేరు పెట్టి పిలిచి తన సన్నిధిలోనికి తీసుకుని వచ్చాను. నువ్వు యాక్సిడెంటల్గా రాలా, ప్రమాదవశాత్తు రాలేదు నువ్వు ఇక్కడ. ఏదో వేరే వాళ్ళు పిలిచారు కదా, నేను అలాగ వచ్చానని అనుకోవద్దు. దేవుడు తన అనాది సంకల్పము ప్రణాళికలో ఉన్న కారణాన దేవుడు తానే తన మందిరానికి తోడుకుని వచ్చాడు. ఎంత గొప్ప భాగ్యం, కనుక చులకనగా ఎంచద్దు. నీకు రక్షణతో పాటు ఆనందం ఇవ్వాలని దేవుడు సంకల్పిస్తూ ఉన్నాడు. ఈ రక్షణ నీకు వద్దా, ఈ రక్షణతో పాటు దేవుడిచ్చే సంతోషము ఆనందము నాకొద్దని ఎవరు, ఎంతమంది ఎవరు ఉండరు. సంతోషంగా ఉండాలన్నదే దేవుని యొక్క అభిలాష. వేరే వారు ఓవలేకపోవచ్చు నీ సంతోషం, అయితే ఈ సంతోషము దేవుడు ఇస్తే ఎవరే కానీ నీ యుద్ధ నుంచి దొంగిలించలేరు. అలాంటి దొంగిలించలేని, ఎవరు తీసివేయలేని, నిత్యము నిలిచి ఉండే, సదాకాలము నిలిచి ఉండే సంతోషాన్ని దేవుడు నీకు ఇవ్వాలని కోరుతూ ఉంటే రా, ఉన్న
నా పాట నేర్రా, రక్షకుని పాదముల చెంత పడవేసుకో, ఆ ప్రభు పాదముల చెంత సిలువ ఎంత నీ జీవితం అర్పించుకో, తద్వారా లోనికి నీ లోనికి వస్తాడు ఆయనతో పాటు, నీకు మహాసంతోషం ఇవిగా నీకు అనుగ్రహంగా బహుమానంగా అనుగ్రహించడానికి దేవుడు ఇష్టపడతాడు. అలాంటి ప్రభువును ఈ మధ్యాహ్న కాలము చేర్చుకోమని ప్రేమపూర్వకంగా మిమ్మను బ్రతిమలాడుచు ఉన్నాం. కనుక జాయ్ ఆఫ్ సాల్వేషన్, ప్రభువునందు ఆనందించడము అంటే ఆయన ఇచ్చిన రక్షణను బట్టి ఆనందించడం, అది మొదటి సంగతి. రెండవదేంటి, కీర్తనల గ్రంథము 16వ కీర్తన, సామ్ నంబర్ 16 అండ్ రీడింగ్ ఆల్ టుగెదర్ వర్సెస్ 8 and 9 ప్లీజ్. 16వ కీర్తన 8-9 వచనాలు, ఆయన నా కుడి పార్శ్వం మందు ఉన్నాడు గనక నేను కదల్చబడను, అందువలన నా హృదయము సంతోషించుచున్నది, నా ఆత్మ హర్షించుచున్నది, నా శరీరము కూడా సురక్షితముగా నివసించుచు. 9 ఏమన్నాడు, అందువలన నా హృదయము సంతోషించుచున్నది. ఎందువలన సంతోషించుచు ఉంది, అర్థమైందా? పైన రాయబడిన మాట ఏంటది, సదాకాలము యెహోవా యందే నా గురి నిలుపుతూ ఉన్నా, ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు గనక నేను కదల్చుకున్నాను. ఏమర్థం చేసుకోవాలా, ఎవరి జీవితాల్లో అయితే రక్షణను మీరు స్వీకరిస్తారో, రక్షకుడిని లోనికి ఆహ్వానిస్తారో, మీరు గమనించాలా, ఎప్పుడు ఆయన మీ కుడి పార్శ్వమందే ఉంటాడు. తెలుసా మీకు, మీరేమనుకుంటున్నారు, అయ్యో నన్ను దేవుడు రక్షించాడు, లోకములు పెట్టాడు, నన్ను ఒంటరిగా చేశాడు, అనాథగా విడిచిపెట్టాడు, సమస్యల్లో సమీపంగా లేడు, బాధల్లో సమీపంగా లేడు, రోగంలో సమీపంగా లేడు, నా కన్నీటి పరిస్థితుల్లో సమీపంగా లేడు, నా కలిగే అవమానాలలో తృణీకారంలో బాధలలో నిరాశలో కృంగుదలలో ఓటమి పతనాలలో నాకు సమీపంగా లేడే అని నువ్వు చింతిస్తూ ఉండవచ్చు. అలాంటి చింతలతో భారభరితమైన ఆత్మతో ఒకవేళ ఈ ఇంటికి వస్తే దేవుడిని సూటైన మాట ఏంటో తెలుసా, నీ కుడి పార్శ్వమందు యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నారు, విలిచిపెట్టలా, ఆయన ఎక్కడున్నాడు, ఈ కుడి పార్శ్వం. ఎంత గొప్ప భాగ్యం, దావీదు చూశాడు, ఈ కీర్తన దావీదు రాశాడు, ఆయన కుడి పార్శ్వమందు ఉన్నాడు, అందుకే నేను గొప్ప సంగతి చూడండి, స్థిరమైన క్రైస్తవ జీవితం జీవించాలంటే గుర్తుపెట్టుకోండి, నీ గురి ఎల్లప్పుడూ మీద ఉంచండి, లుకింగ్ అన్ టు జీసస్. అదే హెబ్రీ పత్రిక 12:2 చూస్తాం, యేసు వైపు చూచుచు అని ఉందా, చూచి అని ఉందా, చూచుచు అంటే ఏ కండి, ఏ టెన్స్ అది, ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్, లుక్ అన్ టు మీ అండ్ బీ సేవ్డ్. భూదిగంతంలో నివసులారా నా వంది, లుక్ అన్ టు మీ, యేసును చూస్తే చాలు రక్షించబడతావు, యేసును చూడు రక్షించబడకుండా పడిపోకుండా నిలకడు, లుక్ ప్రజెంట్ కంటిన్యూస్ దగ్గరికి రావాల. అర్థం ఏంటి, యేసు వైపు సాగాల, ప్రతి పాపాన్ని విడిపెట్టి నీకున్న భారభరితమైన ఆత్మతో రా, చూడు, చూస్తూనే అలాగే ఉండు, ఆయన కుడి పార్శ్వం మందు ఉన్నాడు, నువ్వు కదల్చబడవు. అందుకే దావీదు ఏమన్నాడు, నేను సదాకాలము దేవుని మీదనే గురి నిలుపుతా ఉన్నా, నాకు ఏ సమస్య ఉన్నా నేను ప్రభు వైపే చూస్తానండి, సమస్య వైపు చూడొద్దండి, నువ్వు పడిపోయిన పరిస్థితి వైపు చూడొద్దండి, ఓటం వైపు చూడొద్దండి, నిరాశ నిస్పృహ కుండుదల వైపు చూడద్దండి, ఎవరు చూడు, యేసు వైపు చూడు, అప్పుడు నీకు నిరీక్షణ కలుగుతుంది, అప్పుడు నీకు బలం, నిదానించి చూస్తే దేవుడు నీకు నాకు బలాన్ని యేసులో అనుగ్రహించడానికి ఇష్టపడతాడు. ఈ మాటలు ఎప్పుడైతే చెప్పాడో ఇప్పుడు ఏమన్నాడు, 9 వచనం, అందువలన నా హృదయము సంతోషించుచున్నది, నా ఆత్మ హర్షము అన్న మాట అర్థం ఏంటంటే సూపర్లేటివ్ డిగ్రీ తెలుగులో, సంతోషము ఆనందము హర్షము, హర్షం అంటే అది పట్టజారనంత సంతోషం, అది ఎప్పుడిస్తాడు, దేవుడు నీ కుడి పార్శ్వమందు ఉన్నాడు అన్న ఎరుక నీకు ఉంటే నువ్వు చేసే పని ఏంటో తెలుసా, ఉన్న పాటనే దేవునికి అప్పగించుకుంటావు.
దేవుడు నీ కుడి పార్శ్వ ముందు ఉన్నాడన్న ఎరక ఉంటే నువ్వేం చేస్తావు? నువ్వు తప్పు కానీ పాపం కానీ చేయవు. ఉదాహరణకి యోసేపు ఏమన్నాడు, అధికారం 39వ అధ్యాయంలో 9వ వచనం ఒక మాట అన్నాడు, హౌ దెన్ కెన్ ఐ డూ దిస్ గ్రేట్ వికెడ్నెస్ అండ్ సిన్ అగేన్స్ట్ గాడ్. ఇంత ఘోరమైన దుష్కారమును చేసి యెహోవాకి విరోధముగా నేను ఎట్లు పాపమును కట్టుకొందును అన్నాడు. ఎక్కడ ఉన్నాడు దేవుడు? ఎక్కడ ఎక్కడ ఉన్నాడు? యోసేపు చూస్తుంది ఇక్కడ. యోసేపు కళ్ళు చూడండి ఎలా ఉన్నాయో. అమ్మా మన ఇద్దరమని నువ్వు అనుకుంటున్నావు, కనబడని మూడో వ్యక్తి కూడా ఉన్నాడు. ఎవరైనా దేవుడు. ఐగుప్తులో ఉన్నాడు, పరాయి దేశంలో ఉన్నాడు, ఏమైనా చేయొచ్చు పాపం. కానీ తనకున్న ఎరుక భయం చూడండి ఎలా ఉందో. ఏమనడుతున్నాడు? హౌ దెన్ కెన్ ఐ డూ దిస్ గ్రేట్ వికెడ్నెస్ అండ్ సిన్ అగేన్స్ట్ గాడ్. ఇంత ఘోరమైన దుష్కారం పాపము దేవుని విరోధంగా ఎట్లు కట్టుకోడు? ఎక్కడ ఉన్నాడయ్యా దేవుడు? యోసేపు 39వ అధ్యాయంలో యోసేపునకు యెహోవా తోడుగా ఉండడన్న మాట ఎన్నిసార్లు రాయబడింది? నాలుగు సార్లు రాయబడి. అందుకే మీరు బైబిల్ చదివేటప్పుడు గుర్తుంచుకోవాలి. చదివిన తర్వాత ఒక మాట పదే పదే వస్తున్నప్పుడు ఏం చేయాలా? అండర్లైన్ చేయాలా? చేసి చివరిగా ఏం చేయాలా? మూసేయకూడదు. అయిపోయిందిగా ప్రభు స్తోత్రం అని వెళ్ళిపోవద్దు. మళ్ళా వెనక్కి వెళ్ళాలా, మళ్ళా పునశ్చరణ రివైజ్ చేయాలా. నాతో దేవుడు ఏం మాట్లాడుతూ ఉన్నాడు అని మీరు లెక్కేస్తూ వస్తే యెహోవా యోసేపునకు తోడైందని గనక అనే మాట ఎన్నిసార్లు ఉంది? తోడై ఉన్న వ్యక్తికి గురించి యోసేపుడు ఏమన్నాడు? తోడున్నాడు, తన కుడిస్పార్శ్వ మందు ఉన్నాడు. అందుకేమన్నాడు? దేవునికి ఎట్లు విరోధంగా పాపం చేసేదని అన్నాడు. ఇప్పుడు ప్రజెంట్ కాంటెక్స్ట్ లో నీకు ఇలాంటి సందర్భం రాకపోయి ఉండొచ్చు. అయితే ఇంకొకటి ఉంది. ఏముంది? టీవీ దగ్గర కూర్చున్నావు, ఏం చూస్తున్నావు? ఇంటర్నెట్కి వెళ్ళావు, ఇంటర్నెట్ కేబ్ లో ఉన్నావు, ఏం చూస్తున్నావు? స్మార్ట్ ఫోన్ ఉంది, ఎవరు లేరు, నాలుగు గొడవల మధ్య ఒక్కనివే ఉన్నావు, ఏం చూస్తున్నావు? అర్థమైందని చెప్పిన మాట. ఏం చదువుతూ ఉన్నావు? ఎలాంటి అలవాట్లలో సాగిపోతూ ఉన్నావు? అవమానకరమైన రహస్యమైన అలవాట్లను కూడా దేవుడు ఏం చేస్తున్నాడు? అబ్జర్వ్, గమనిస్తూ ఉన్నాడు. అందుకే పౌలు అన్నాడు, అవమానకరమైన రహస్య కార్యములను మేమేం చేశాము? విసర్జించామన్నాడు ఆయన. ఎందుకు? దేవుడు నీ కుడిపార్శ్వ మందు ఉంటే పిచ్చి పిచ్చి పనులు చేయమన్నం, భయపడతాం. అరే దేవుడు చూస్తున్నాడు టెలివిజన్, ఏం చూస్తున్నావు? టీవీలో ఏ కార్యక్రమం చూస్తున్నావో, మొబైల్ ఫోన్లో ఏం చూస్తున్నావో దేవుడు చూస్తూ ఉన్నాడు. ఎందుకు? ఆయన నీ కుడిపార్శ్వ మందు ఉన్నాడు. ఆయన ఇప్పుడు చేస్తావా? కనుక పాపాన్ని జయించాలంటే జీవితాల్లో మీరు గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు ఆయన నా కుడిపార్శ్వ మందే ఉన్నాడని ఎరక మీరు కలిగి ఉండండి, మీరేం చేయరు? పాపము చేయలేరు, మీరు కదల్చబడరు, అట్లా స్టడీగా ఉంటారు అంతే, కింద పడిపోరు. దేవుడు కుడిపార్శ్వ, ఆయన నీ కుడిపార్శ్వ మందు ఉన్నాడు అంటే ఎంతో భయం ఉంటుంది. అందుకే దీన్ని ఏమంటామంటే, ఇది భయం ఉన్నా ఈ భయం నీకు నాకు ఏం కలగజేస్తుంది? అల్టిమేట్ గా 9వ వచనంలో సంతోషము హర్షము. అందుకే జాయ్ ఆఫ్ సబ్మిషన్. అందుకే దేవునికి లోపరుచుకోండి. మీ జీవితాల్లో ఏ పాపము చేత మీరు ఓడించబడుతూ ఉన్నారో విశ్వాసమైన తర్వాత దాని దగ్గరికి వెళ్ళి, ప్రభువా ఇది నేను జయించలేను, నాకు కావలసిన శక్తిని సామర్థ్యాన్ని మీరే ప్రసాదించని మీకు అప్పగించుకుంటూ ఉన్నా, నన్ను నేను సజీవ యాగంగా అర్పించుకుంటూ ఉన్నా, మీరే దాన్ని జయించే శక్తిని మీరే ప్రసాదించండి, నా సొంత శక్తితో నేను జయించలే. అందుకే పౌలు అన్నాడు, నన్ను బలపరచు వాని అంది, నేను సమస్తమును చేయగలను. నిన్ను బలపరిచే వ్యక్తి నీ కుడిపార్శ్వ మందు ఉన్నాడు. కుడిపార్శ్వ మందు ఉన్నాడు గనక మీరు కదల్చబడరు. జాయ్ ఆఫ్ సబ్మిషన్. ఇది ఎలా ఉంటుందంటే, ఎక్కడికి వెళ్ళినా దేవుడు మీతో పాటే ఉంటాడు. ఎలా ఉంటుందంటే, వేరెవర్ యు గో అవర్ నెట్వర్క్ ఫాలోస్. హచ్, ఐడియా, ఎయిర్టెల్, జియో ఎక్కువ వాడుతూ ఉంటారు మీరు. ఇవి ఎలాంటివంటే, టవర్ దగ్గర నుంచి మొబైల్ ఫోన్ దూరంగా పోతే సిగ్నల్స్ లేకపోతే ఏముంటుంది? కవరేజ్ ఏరియాలో లేడనైనా చెప్తుంది, లేదా మొబైల్ బందో సిగ్నల్స్ లేవో ఇవన్నీ వస్తాయి. అయితే యేసు క్రీస్తు అలాంటి వాడు కాదు, టవర్ కాదు ఆయన.
సిగ్నల్స్ లేవు, దొరకడు దేవుడు అనే దానికి లేదు. ఎప్పుడు ఉన్నా మీ కుడి పార్శ్వమందే ఉంటాడు. ఎగ్జామినేషన్ హాల్లో ఉన్నా మీ కుడి పార్శ్వమందే ఉంటాడు. ఇంటర్వ్యూ వెళ్ళి కూర్చున్నా నీ కుడి పార్శ్వమందే ఉంటాడు. ఇంత దేవుడు నీ కుడి పార్శ్వమందే ఉంటే ఎందుకు దిగులు పడతావు? నాకు ఎవరు లేరు, నన్ను బలపరిచే వాళ్ళు లేరు, ఆదరించే వాళ్ళని ఎందుకు దిగులు పడతావు? నిరాశపడద్దు. టేక్ హార్ట్, బీ స్ట్రాంగ్ ఇన్ ద లార్డ్. ప్రభులో ధైర్యం తెచ్చుకో, బలం పొందు, సాయిపో. జాయ్ ఆఫ్ సబ్మిషన్. నిన్ను నీవు దేవునికి అప్పగించుకో, అప్పుడు దేవుడు అనుగ్రహించే ఆనందాన్ని ఒక్కసారి చూడండి. కనుక మొట్టమొదటి ఏంటి? జాయ్ ఆఫ్ సాల్వేషన్, మొదటిది రక్షణానందం. రెండవది ఏంటి? జాయ్ ఆఫ్ సబ్మిషన్, లోబడుటలో ఉన్న ఆనందం. మూడవది ఏంటి? 47వ కీర్తన. ఐదు సంగతులు కీర్తనలో నుంచే చూస్తూ ఉన్నాం. 7వ వచనం. క్షమించనమ్మ, 45:7. సామ్ 45 అండ్ రీడింగ్ ఆల్ టుగెదర్ వర్స్ 7 ప్లీజ్. ఆనంద తైలము, ఆయిల్ ఆఫ్ జాయ్ అన్నమాట మీరు గమనించాలి. మూడోది ఏంటిది? నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించడం. సామాన్యంగా చెప్పాలంటే పరిశుద్ధమైన జీవితం అని అర్థం. చెడును ద్వేషించడము, పాపాన్ని ద్వేషించడము, లోకాన్ని ద్వేషించడము, దేవుని ప్రేమించడం, ఏంటది? పరిశుద్ధత అని అర్థం. కనుక జాయ్ ఆఫ్ శాంక్టిఫికేషన్ అది మూడోది. ఒక వ్యక్తి ప్రభువులో ఆనందించడము అంటే పరిశుద్ధతలో ఆనందించడం అని అర్థం. నీవు నేను దేవుని కొరకు కడగబడ్డాం, పరిశుద్ధపరచబడ్డాం, పరిశుద్ధులుగా ఉండటానికి పిలువబడ్డాం. మొదటి కొరంతీ రెండవ అధ్యాయం 2లో ఈ మాట చూస్తాం. కొరంతీలో ఉన్న దేవుని సంగమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారు. గమనించారా? పరిశుద్ధపరచబడ్డాం. పరిశుద్ధపరచబడిన వారిలో ఉండే గుణం ఏంటంటే, ఇవేంటంటే, ఏంటది? ఇదే ఆనందం మీతో దేవుడు అనుగ్రహిస్తాడు. యేసు క్రీస్తు ప్రవారి గురించి ఈ ప్రవచనం రాయబడింది. 45:7 ఎవరి గురించి అంటే యేసు క్రీస్తు ప్రవారి గురించి ఈ మాట రాయబడింది. హెబ్రీ పత్రిక 3:9 ఈ మాట నెరవేర్చబడినట్టుగా మనం చూస్తాం. అక్కడేమో రాయబడిన మాట, నువ్వు దుర్నీతిని నీతిని ప్రేమించి దుర్నీతిని ద్వేషించుచున్నావు, ఇక్కడ భక్తిహీనతను ద్వేషించుచున్నావు. కనుక యేసుక్రీస్తు ప్రభువారి జీవితంలో ఏముంది? దుర్నీతిని ద్వేషించాడు, భక్తిహీనతను ద్వేషించాడు, పరిశుద్ధతను నీతిని ప్రేమించాడు. అందుకే దేవుడు ఏం చేశాడు? రెండు సంగతులు చేశాడు. మొదటిది ఏంటంటే రాశాడు, కావున దేవుడే నీ దేవుడే నీ చెలికాండ్ర కంటే హెచ్చించాడు. చెలికాండ్ర అంటే చెలికాండ్రు పాత గ్రాంధిక తెలుగుది, ఫ్రెండ్స్, స్నేహితులు. నీ స్నేహితుల కంటే నువ్వు హెచ్చించబడ్డావు. యేసు గురించి చెప్పబడుతున్న మాట, యేసు క్రీస్తు ప్రభువారు భూమి మీద ఉన్న దినాల్లో ఆయన కంటే మిన్నగా ఉన్నతంగా యేసు క్రీస్తు ప్రభువారిని దేవుడు హెచ్చించాడు. ఎందుకు? పరిశుద్ధతను ప్రేమించాడు. ఏ క్రైస్తవ విశ్వాసి యవనస్తుడు కానీ అపవిత్రతను ప్రేమిస్తూ సాగిపోతే నీ జీవితంలో దేనిని హెచ్చించడు. జాగ్రత్త, నీ స్నేహితులందరికంటే నువ్వు క్లాసులో హెచ్చించబడాలంటే, నీ హాస్టల్లో నీతో పాటు ఉన్న వారందరికంటే నువ్వు హెచ్చించబడాలంటే, నువ్వు చదువుకునే క్లాస్మేట్స్ కంటే మిన్నగా, ఇరుగు పొరుగు వారి కంటే మిన్నగా నువ్వు హెచ్చించబడాలంటే, కమిట్ థై సెల్ఫ్ అన్ టు గాడ్, కీప్ థై సెల్ఫ్ ప్యూర్, నిన్ను నీవే ప్రభుకు ప్రతిష్ఠించుకో, పరిశుద్ధులుగా ఉండటానికి జీవించు. అలాంటి వారిని మాత్రమే దేవుడు ఏం చేస్తాడు? ఆనందముతో నింపి హెచ్చిస్తాడు. ఎందుకు నువ్వు హెచ్చించబడంలా? వన్ ఆఫ్ ద రీజన్స్, అనేక కారణాల్లో ఒక కారణం ఇది ఉండవచ్చు. రెండో కారణం ఇంకొక రాయబడింది, రెండో మాట రాయబడింది, హెచ్చించినట్లుగా మొదటిది. రెండోది ఏం చేశాడు? ఆనంద తైలముతో అభిషేకించను. ఆనంద తైలము, తైలం ఎక్కడ పెడతాము? అభిషేకం ఎక్కడికి వస్తుంది? తల మీదకి వస్తుంది. ఆనంద తైలముతో దేవుడు మన తల మీదకి ఏం పోస్తాడు? ఆనందం అనే తైలాన్ని కుమ్మరిస్తాడు.
మన తలల మీద పోయబడిన ఈ తలము తైలం ఎక్కడికి వస్తుంది? పైనుంచి కారి హృదయ అంతరంగంలోనికి వస్తుంది. ఒక మనిషి ఎప్పుడు సంతోషంగా ఉన్నాడా లేదా ఎలా చెప్పగలను చెప్పండి? ప్రశ్నలు వేయాలి, ఎందుకంటే నిద్రపోతున్నారు కొంతమంది. ఒక వ్యక్తి సంతోషంగా ఉన్నాడా లేదా ఎలా చెప్పగలము? పాటలు పాడుతున్నాడన్నా, ఫేస్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ ద మైండ్. వెరీ గుడ్. ఎక్కడ రాయబడింది? షేక్స్పియర్ అన్నాడన్నా, బైబిల్లో ఉందో లేదో తెలియదన్నా. సామెతలు 15:13 చూడండి అన్నమాట. ప్రొవర్బ్స్ చాప్టర్ 15 అండ్ రీడింగ్ ఆల్ టుగెదర్ వాజ్ 13 ప్లీజ్. చాలు. మొదటి భాగం ఏంటి? సంతోష హృదయము. అది ఒక మనిషి సంతోషంగా ఉన్నాడా లేదా ఎలా చెప్పగలము? ముఖాన్ని చూసి చెప్పచ్చంట. ముఖము తేటగా ప్రకాశమానంగా దేదీప్యమానంగా వెలగాలంటే ఏం చేయాలా? ఫేర్ అండ్ లవ్లీ వాడాలని అన్నాడు అక్కడ చిన్నపిల్లాడు ఒక మీటింగ్లో. ఏమన్నాడు? టపీమని చెప్పాడు జవాబు. ఇట్లా అడుగుతా ఉంటే స్పాంటేనియస్ రెస్పాన్స్. కనుక ముఖం బాగా ఉండాలంటే ఏం చేస్తా? పూసుకుంటారు కదా ఇంట్లో, పాపం చూశాడేమో అన్నాడు. ఫేర్ అండ్ లవ్లీ వాడాలన్నాడు. మనకి తెలియదు ఫేర్ అండ్ లవ్లీ పాతదని. తర్వాత ఇంకేమొచ్చింది? ఫేర్ ఎవర్ వచ్చింది. ఇంకా ఏమొచ్చింది? ఇమామీ వారి ఫేర్నెస్ క్రీమ్. అబ్బాయిలు కూడా ఎక్కువ వాడుతున్నారని వాళ్ళ కోసం ఎక్స్క్లూసివ్గా వాడుతున్నారు ఇప్పుడు. అది కూడా పోయింది. ఇప్పుడు ఏమొచ్చింది ప్రోడక్ట్? ఓలే, OLAY. అక్కడ హైదరాబాద్లో ఉంటాను నేను, ఎబ్రోన్ దగ్గరలో స్పెన్సర్స్ అని ఉంది. తీసుకెళ్ళి అక్కడ షాప్కి వెళ్ళి చూసా. దీని గురించి అడ్వర్టైజ్మెంట్ ఇస్తున్నాడు టీవీలలో. ఏమన్నాడు? వారం రోజుల్లో మీ చర్మపు కాంతి మేని ఛాయగా మార్చబడుతుంది. మేని అంటే బంగారం. మీ ముఖ వర్చస్సు బంగారంగా తలతల్లాడిపోతూ ఉంటుంది అని అడ్వర్టైజ్మెంట్ ఇచ్చాడు. తీరా చూస్తే కింద ఏముంది? 800-1000 రూపాయల దగ్గర దగ్గరగా ఉంది. ఇంత కాస్ట్లీ కాస్ట్యూమ్స్ మీకు తెచ్చించలేని తల్లిదండ్రులు ఒకవేళ ఉంటే మీకు రహస్యం చెప్తున్నా. మీ ముఖాలు ఎలాంటి డిజర్డెంట్, క్షమించండి, ఎలాంటి కాస్మెటిక్స్ వాడకుండానే ప్రకాశమానంగా దేదీప్యమానంగా కొట్టొచ్చినట్టుగా కాంతివంతంగా ఉండాలంటే మీకు రహస్య హెవెన్లీ డెర్మటాలజిస్ట్ ఆయన, పరలోకపు చర్మ నిపుణుడు ఎవరైనా, డాక్టర్ జీసస్ క్రైస్ట్ ద లార్డ్ కింద హెవెన్లీ డెర్మటాలజిస్ట్, పరలోకపు చర్మ నిపుణుడు. మీ చర్మపు కాంతిని ఏం చేస్తాడు? బంగారం కూడా మీ దగ్గర పనికిరాదు. కనుక మేని ఛాయ్ అంటే బంగారం. ముఖము ప్రకాశమానంగా ఉండాలంటే లీవ్ ఏ లైఫ్ ఆఫ్ సాంక్టిఫికేషన్, లీవ్ ఏ లైఫ్ ఆఫ్ ప్యూరిటీ, లీవ్ ఏ లైఫ్ ఆఫ్ ఇంటెగ్రిటీ. పవిత్రమైన పరిశుద్ధమైన జీవితాలు జీవించండి. మీ ముఖాలు ఎలా ఉంటాయి? ట్రై చేయండి మీరు. అర్థమైనా? ఈ కాస్మెటిక్స్ వాడండి. ఏది? సాంక్టిఫికేషన్ అనే కాస్మెటిక్స్ వాడితే చూడండి, ట్రై చేయాలి మనం కూడా. అన్ని వాడాం కదా, అన్ని వాడినా కూడా ఏం లాభం లేదని అన్న వాళ్ళకి ఇదే జవాబు. ఇలాగ దేవుడు నిన్న ముఖ కాంతిని ఎలా చేస్తాడు? ప్రకాశమానంగా. మోషే ప్రభు సన్నిధిలో నుంచి కిందికి దిగితే ఇస్రాయేల్ సమాజం ఏమైంది? ఏమైంది? చూడలేకపోయారు. ఓ మోషే, నీ ముఖకాంతి చూడలేకపోతున్నా, ముసుగేసుకో అయ్యా అన్నారు. ప్రకాశమానమైన ముఖానికి 5 రహస్యాలు ఉన్నాయి. భక్సింగారు కూడా చెప్పాడు, దైవ ముఖకాంతి ప్రకాశం అనే ఒక సీడీ ఉంది, యూట్యూబ్లో కొడితే మీకు వస్తుంది. ఇంటికి వెళ్ళిన తర్వాత కొంచెం స్కిన్ గ్లో కావాలన్న వాళ్ళందరూ పెట్టుకొని వినండి. 5 కారణాల్లో ఒక కారణం ఏంటంటే అదొకటి, ఇదొకటి. కనుక నీ నా జీవితంలో పవిత్రత ఉంటే మన తైలము, పరిశుద్ధ తైల అభిషేకము మన తల మీద దేవుడు పోస్తాడు. ఆ తైలము హృదయ అంతరంగంలోనికి చొచ్చుకుని వస్తుంది. హృదయంలో ఆనందం ఉంటే ముఖం ఏమవుతుంది? రిఫ్లెక్ట్ అవుతుంది. అదే ముఖంలో దుఃఖము, నిట్టూర్పు, నిరుత్సాహం ఉంటే ఏమవుతుంది? ముఖము కృంగిపోతుందంట. అందుకే నేను ఆ బ్రతుకులో ఉజ్జీవాన్ని, దేదీప్యమానమైన ప్రకాశమానమైన ముఖ కాంతిని దేవుడు నీకు ఇవ్వాలంటే హృదయం మార్చబడాలి. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, ఘోరమైన వ్యాధి కలది. దాన్ని గ్రహించేవాడు దేవుడు తప్ప ఏ మనుషుడు గ్రహించలేడు. అలాంటి హృదయాన్ని నిర్మించిన పరలోకపు చర్మ నిపుణుడు, పరలోకపు చర్మ హృద్రోగ నిపుణుడు అంటే కార్డియాలజిస్ట్, నీ హృదయాన్ని మార్చేస్తాడు, కడుగుతాడు, శుద్ధీకరిస్తాడు, పరిశుద్ధపరుస్తాడు.
పరిశుద్ధపరిచిన ఆ హృదయంలోనికి ఆనందాన్ని తీసుకుని వస్తే ముఖంలో వెలుగు కనబడతాయి. ఇలాంటి పరసంబంధమైన ఈ దేవుడు భూ సంబంధమైన నీ జీవితంలోనికి ఆనందాన్ని ఇచ్చి నీకు దేదీప్యమానమైన ప్రకాశమానమైన జీవితం ఇవ్వాలని కోరుతున్నప్పుడు ఎందుకు వెనకంజ వేస్తావు? కనుక జాయ్ ఆఫ్ సాల్వేషన్ రక్షణానందము, జాయ్ ఆఫ్ సబ్మిషన్ లోబడుటలో ఉన్న ఆనందము, మూడవది జాయ్ ఆఫ్ సైంటిఫికేషన్ పరిశుద్ధమైన జీవితంలో ఉన్న ఆనందం, నాలుగవది ఏంటి చూడండి 119వ కీర్తన 14:16 వచనాలు. సామ్ 119 రీడింగ్ ఆల్ టుగెదర్ వర్స్ 16 ప్లీజ్, 14 and 16. లేకుండా ఒక సాయం చేయండి, బిగ్గరగా చదవండి. నూట 14:19 అమ్మా నీ శాసనముల మార్గమును బట్టి నేను సంతోషించుచున్నాను. 16 నీ కట్టలను బట్టి నేను హర్షించదును. 14లోనేమో సంతోషము, 16లోనేమో హర్షము. కట్టడ, శాసనము, వాక్యము అన్నిటికీ ఒకటే పేరే. దీనిక వాక్యానికి 7 పేర్లు ఉన్నాయి. అందులో కట్టడ ఒక పేరు, శాసనములు ఒక పేరు. సింపుల్గా చెప్పాలంటే జాయ్ ఆఫ్ స్క్రిప్చర్స్, లేఖనముల యందలి ఆనందం. దేవుడు నీకు నాకు ఎలా ఆనందం ఇవ్వాలని కోరుతున్నాడు? దేవుని వాక్యము ద్వారా నీకు దేవుడు నీకు ఆనందాన్ని ఇస్తాడు. మీరు గమనించారు లేదు, ఇక్కడ రాయబడిన మాట, నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని నీ మాటలు నాకు సంతోషమును నా హృదయమునకు ఆనందమును కలగజేయుచున్నవి. యిర్మీయా గ్రంథము 15:36 చూస్తాం. కనుక యిర్మీయా దేవుని యొక్క వాక్యాన్ని చూశాడు, తిన్నాడు అంతే. ఆ తిన్న వాక్యం ఏమిచ్చిందంట? నాకు సంతోషాన్ని, నా హృదయానికి ఆనందము. సంతోషము ప్లస్ ఆనందము, డబల్ మెజర్, 2-fold జాయ్, రెండంతల ఆనందం. దేవుడు నీకు నాకు వాక్యము ద్వారానే అనుగ్రహిస్తారు. ఈ వాక్యం గురించి కులంకషంగా మనము నెక్స్ట్ స్టడీలో ధ్యానించే ప్రయత్నం చేద్దాం. ఒకే ఒక మాట గుర్తుపెట్టుకోండి, జాయ్ ఆఫ్ స్క్రిప్చర్స్, లేఖనముల యందలి ఆనందం. ఎంతమంది అయితే దీని యొక్క వాక్యం దగ్గరికి వస్తారో, పదే పదే వాక్యాన్ని చదివి ధ్యానిస్తారో, వారు ఆనంద భరితులుగా చేపడతారు. అందుకే మొదటి కీర్తన ఆరంభం ఎలా ఉంటుంది? దుష్టుల ఆలోచన చొప్పున నడవక, మా నిలవక, కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రము నందు చాలు చాలు, ధర్మశాస్త్రము నందు ఆనందం. కనుక నీవు నేను ఆనందించడానికి దేవుడు చేసిన ఏర్పాటే దీని యొక్క వాక్యం. ఈ వాక్యము చదివే కొద్దీ ఏముంటుంది? సంతోషం, ఆనందం రెట్టింపు అవుతాయి. ఎంతమంది దీని యొక్క వాక్యాన్ని ఈ దినాన చదివి యవనస్తుల కూడికకు వచ్చారు, చేతులెత్తండి అన నేను. అర్థమైందని కూడా నేను వేసిన ప్రశ్నకి అర్థమైందా? చదువుకొని రాకుండా కొంతమంది వచ్చి ఉంటారు. వారి ముందు మిమ్మల్ని నేను చిన్నపుచ్చడం ఇష్టం లేక ఏం చేస్తున్నా, తప్పించేస్తున్నా. కనుక దేవుని వాక్యం మీరు చదివితే ఆనందం ఇస్తాడు. చాలా వరకు మీరు గమనించరలేదు, వాక్యము సాధ్యమైనంత వరకు మీరు చదవకోకుండా అపవాది అనేకమైన తంత్రాలను, అడ్డంకులను, అవరోధాలను సృష్టిస్తూ ఉంటాడు. ఉదయం ఎప్పుడు లేస్తావు? లేటుగా లేస్తావు. ఏ టైం లేదు, క్యాలెండర్ వాక్యంలో వాక్యం నుంచి చదవడము, చెల్తా వెళ్ళిపోవడం. ఇప్పుడు కాదులే, నెక్స్ట్ మధ్యాహ్నం బాగా చదువుతాను ప్రభు అంటాడు, అన్నం తింటాడు, గుడకబెట్టి నిద్రపోతాడు. లేదు ప్రభా, సాయంత్రం లేచిన వెంటనే ఫ్రెష్గా చదువుతాను ప్రభా, అప్పటికేమొస్తుంది? సాయంత్రం వచ్చేసరికి ఇంకొక వ్యాపకం. రాత్రి చదువుతాను ప్రభా మంచిగా అంటాడు. రాత్రి ఏమవుతుంది? బైబిల్ చదివిన వెంటనే ఆవలింతలు మొదలవుతాయి. పుస్తకాలు చదివితే, స్మార్ట్ ఫోన్ చూస్తే రావు ఆవలింతలు. వాక్యం దగ్గరకు వస్తేనే ఆవలింత, నిద్ర నిద్రాభంగం. కనుక దేవుడు వాక్యం దగ్గరికి రాకుండా అపవాదు ఎంత అడ్డంకులు సృష్టిస్తాడంటే, ఎందుకు? ఇది నీకు ఆనందం ఇచ్చే పుస్తకం. నీకు ఆనందం దొరికితే వాని పని అంతే. వాడు ఎట్లా చేస్తా, నువ్వు ఎప్పుడు దుఃఖంగా ఉండాలా, నిరుత్సాహంగా ఉండాలా, కృంగిపోయిన వ్యక్తిగానే ఉండాలా, ఓటమిలోనే ఉండాలా, ఎప్పుడు వీనికి విజయం రాకూడదు, ఈ అమ్మాయికి రాకూడదు అని అనుకుంటా ఉంటాడు. అయితే దేవుడు తన వాక్యం ద్వారా మీకు ఆనందం ఇస్తాడు. కనుక ఈ లేఖనములనే మీకు ఆనందం ఇచ్చి వనరుగా మీరు స్వీకరించి దీన్ని ప్రేమించ
వాక్యం గురించి చెప్తేనే మనకేమైంది, పవర్ కట్. అవరోధాలు ఎలా ఉంటాయంటే ఇలా ఉంటాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఇస్ ఇన్ రిలేషన్ టు గాడ్స్ వర్డ్. వినకూడదు నువ్వు. 122:1-2 చదవండమ్మా. చాలు. ఏమన్నాడు? యెహోవా మందిరమునకు వెళ్ళి, ఇప్పుడు ఒక బ్రదర్ చదవండి 50:6-7 చూడు. యెషయా గ్రంథము 56 బ్రదర్ ఒకరు తీసిన స్నేహితుడు రాలేదు, నీ బంధువుల ద్వారా నువ్వు రాలేదు, దేవుడే తానే తోడుకొని వచ్చాడు. రెండోది, తోడుకొని వచ్చి ఏం చేస్తున్నా, తన మందిరంలో ఏం చేస్తున్నా, నా ప్రార్థన మందిరంలో వారిని ఆనందింపజేస్తాడు. దేవుడే ఆనందం ఇచ్చి మీకు ఏం చేస్తున్నాడు, ఆనందింపజేస్తాడు. జాయ్ ఆఫ్ సాంక్చురీ, దేవుని మందిరాన్ని ప్రేమించడంలో ఉన్న ఆనందం. అందుకే మీరు నియామక కూడికలలో సాధ్యమైనంత వరకు ప్రతి కూడికలో మీ భాగాన్ని తీసుకునండి, ప్రతి మీటింగ్ సాధ్యమైనంత వరకు అటెండ్ కండి. దీని యొక్క మందిరంలోనికి దేవుడు మిమ్మల్ని తోడుకుని వచ్చి మీకేమిస్తాడు, ఆనందం ఇస్తాడు. అందుకే సాధ్యమైనంత వరకు వాక్యం చదవకుండా మందిరాన్ని రాకుండా అడ్డుపడతాడు. కనుక ఈ అవరదలన్నింటినీ దాటి ప్రభునందు ఆనందించడానికి ఏర్పాటు చేసిన ఈ ఐదంతల ఏర్పాట్ల ద్వారా, జాయ్ ఆఫ్ సాల్వేషన్ రక్షణానందము, జాయ్ ఆఫ్ సబ్మిషన్ లోబడుటలో ఉన్న ఆనందము, జాయ్ ఆఫ్ శాంక్టిఫికేషన్ పరిశుద్ధమైన జీవితమును బట్టి ఆనందము, జాయ్ ఆఫ్ స్క్రిప్చర్స్ లేఖనములను బట్టి ఆనందము, ఐదవది చివరిది జాయ్ ఆఫ్ శాంక్చురీ ఆర్ హౌస్ ఆఫ్ గాడ్, దేవుని మందిరము దేవుని సంఘములో ఆనందం. కనుక దేవుడు ఈ ఐదంతల ఆనందాన్ని నీకు నాకు అనుగ్రహించి ఆయనలో ఆనందించినట్లుగా చేసి ఆయన ఆనందింపజేయడం ద్వారా నిన్ను బలపరచాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. అందుకే భయపడద్దు, ఈ దినము ప్రభునకు ప్రతిష్టమైన దినం. ఈ ప్రభునకు ప్రతిష్ఠితమైన ఈ దినం నీ జీవితంలో కూడా ప్రతిష్ఠితమైన దినం కావాలంటే నువ్వు చేసినల్లా ఒకటే, ఈ ప్రభువు ఈ ఐదంతల ఆనందాన్ని చెయ్యి. ఈ ప్రభువు నాకు కావాలి, ఈ ప్రభులో నాకు ఈ ఐదంతల ఆనందము సంతోషం నాకు కావాలి అని నువ్వు రాగలిగితే నువ్వు ధన్యుడవు. నీకు ఐదంతల ఆనందం దేవుడు నీకు అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్నాడు. తీర్మానం నీదే. రండి ప్రార్థన చేసుకుంటాం. మోకాళ్ళ మీదకి రండి. ఒకే ఒక నిమిషము పాటు వ్యక్తిగతంగా మన హృదయాలను పరీక్షించుకుందాం. ఓ యవనుడా, ఓ యవన సహోదరి, దేవుడు తన అనాది సంకల్పం చొప్పున నిన్ను ప్రేమించి ఈ దినం ఫిలదెల్ఫియాలోనికి దేవుడు తానే మిమ్మల్ని తోడుకొని వచ్చాడు. ఎందుకు తెలుసా? నువ్వు దుఃఖముకుడుగా ఉన్నావు. ఎందుకు దుఃఖం? పని బట్టి దుఃఖం. బట్టలేని స్థితి, సమాధానానికి నీ హృదయంలో పాపం ఉంది, ఆ పాపం ద్వారా దుఃఖం ఉంది. అయితే దేవునికి స్తోత్రము, నీ దుఃఖాన్ని తొలగించి ఐదంతల ఆనందాన్ని సంతోషాన్ని నీ వరము నీ వశము చేయటానికి సంతోషానికి కారణభూతమైన ప్రభువు తానే నీ కొరకు శిలువ మీదకి వెళ్ళాడు, నీ పాపానికి ప్రాయశ్చిత్తము చేశాడు. పాపమును భరించిన వానిగా, దోషములు మోసిన వానిగా, అపరాధమును బట్టి నలగొట్టబడి, దోషమును బట్టి గాయపరచబడి నలగొట్టబడి మన శిక్షను తానే భరించాడు. నీకు నాకు శిక్షను తీసివేసి, నీ మీద నా మీద ఉన్న శిక్షను తీర్పును తొలగించి దుఃఖాక్రాంతుడిగా మార్చబడిన ఆయన నీకు నాకు ఆనందం ఇవ్వాలని కోరుతున్నాడు. దుఃఖ దినములు సమాప్తము. ఈ దినం దేవుడు నిన్ను దర్శించి నేడే ప్రతిష్ఠితమైన దినంగా, రక్షణార్థమైన దినంగా, ఆ రక్షణతో పాటు నీకు ఆనందం ఇవ్వాలని కోరుకునే ఈ దినంగా దేవుడు చేయాలని కోరుతూ ఉండగా హృదయాన్ని కఠినపరచుకునక, ఈ ప్రభువు నాకు కావాలి, ఈ ప్రభుల ఆనందం ఇంతగా ఉందా నాకు తెలియదు, అయితే ఉన్న పాట నన్ను నేనే నా ప్రభువుకు సమర్పించుకుని ఉన్నా, ప్రభువు నా పాపాన్ని భరించి నా కొరకు దుఃఖాక్రాంతులుగా మార్చబడ్డావి, నాకు దుఃఖానికి బదులుగా ఆనందం ఇవ్వాలని కోరుకున్నావి, నా తల మీద నిత్య అభిషేకించాలని కోరుకుంటూ ఉన్నవి. అయ్యో
పాపగ్రస్తమైన సమీధికి ఆనంద తైలాన్ని పోయాలని కోరుకుంటున్నావి. లోకంలో ఎవరు ఇవ్వాలని ఆనందాన్ని నాకు ఇవ్వాలని కోరుకుంటున్నావి. అయితే ఉన్న పాటన నాకు కూడా ఇవ్వటానికి నేను సిద్ధపడి నీ సన్నిధికి నేను సన్నిధిలోనికి ప్రవేశిస్తూ నా శిలవ పాదముల చెంత సాగిలపడుతూ నా ప్రభు రక్తము ద్వారా నన్ను కూడా కడుగు. నా హృదయంలో ఆనందము లేదు, ఘోరమైన వ్యాధితో ఉంది. కడిగి శుద్ధీకరించి పరిశుద్ధపరచు. పరిశుద్ధతను బట్టి ఆనందాన్ని నా జీవితంలోనికి తీసుకురా. ఉన్న పాటను నన్ను నేను సజీవ యాగంగా అర్పించుకొని ఉన్నా. నన్ను నీ బిడ్డగా, కుమారుడిగా, కుమార్తెగా స్వీకరించు. ఉన్న పాటను నీ పాదమును ఆశ్రయిస్తూ ఉన్నా. ప్రభువా, నన్ను కూడా నీ బిడ్డగా అంగీకరించు. ఇదే నీ ప్రార్థన అయితే, ఇదే నీ వేదన ఫలితమైన ఘోష అయితే, ఆక్రందన అయితే, దేవుడు నిన్ను దర్శిస్తూ ఉండగా నీ హృదయాన్ని కఠినపరచుకొనక దేవుని సన్నిధిలో ఈ దినం నుంచి నా ప్రభువులో నేను ఆనందించాలని కోరుతున్నా. ఆ ప్రభువే నా బలం, నా రహస్యం. ప్రభువా, నీవే నా బలంగా, సంతోష భరితనుగా చేయడానికి ఆధారంగా నేను ఎంచుకుంటూ ఉన్నా. నాలోనికి కూడా రా, నా జీవితంలోనికి కూడా రా, నన్ను నేను నీకు సమర్పించుకుంటూ ఉన్నా. అలాంటి ప్రార్థన ఎవరైతే చేస్తారో మేము కూడా మీకు సహాయకరంగా ప్రార్థన చేయనట్లుగా మీ కుడి చేతిని పగ్గేత చూపించండి. మీకోసం మేము ప్రార్థన చేస్తాం. అందరు కళ్ళు మూసుకురండి. ఇంతవరకు ఎవరైతే హృదయాన్ని కఠినపరచుకుని ఇవ్వకపోయినా ఉంటే, గాడ్ బ్లెస్ యూ బ్రదర్, గాడ్ బ్లెస్ యూ బ్రదర్, గాడ్ బ్లెస్ యూ బ్రదర్, ఇంకా గాడ్ బ్లెస్ యూ బ్రదర్ సోదరి, గాడ్ బ్లెస్ యూ సిస్టర్, ఇంకా ఎవరైనా గాడ్ బ్లెస్ యూ సిస్టర్, ఇంకా ఎవరైనా సోదరి, దేవుడు మీ పాపాలను క్షమించి ప్రభు రక్తము ద్వారా కడిగి తన కుమార్తెగా మిమ్మల్ని స్వీకరించిన గాక, గాడ్ బ్లెస్ యూ సిస్టర్, ఇంకెవరైనా గాడ్ బ్లెస్ యూ బ్రదర్, ఇంకా ఎవరైనా గాడ్ బ్లెస్ యూ సిస్టర్, ఇంకెవరైనా గాడ్ బ్లెస్ యూ సిస్టర్, గాడ్ బ్లెస్ యూ సిస్టర్, ఇంకా ఎవరైనా గాడ్ బ్లెస్ యూ సిస్టర్. అలాగే మీ కుడి చేతిని మీ తలకు పైగా ఎత్తి చూయించండి. మీ కొరకు సహాయకరంగా ఒక కార్డ్స్ మీ కొరకు ఇస్తాము. దయచేసి ఒక తీర్మానపు కార్డు అది, అందులో ఏమి మతంలోనికి చేర్చుకునేది కాదవి, మీ హృదయం మార్చబడిందని చెప్పడానికి మంచి సమయం. తీసుకునండి, మీ చేతులు దించండి. వచ్చిన తర్వాత, వచ్చేంత వరకు మీ కుడి చేతిని అలాగే పైకెత్తి చేయించండి. ఇంకా గాడ్ బ్లెస్ యూ సిస్టర్, ఇంకా ఎవరైనా కార్డు వచ్చిన తర్వాత దయచేసి మీ చేతులు దింపండి. గాడ్ బ్లెస్ యూ సిస్టర్ ఎలియన్న, అక్కడే. ఇంకా ఎవరైనా గాడ్ బ్లెస్ యూ సిస్టర్, ఇంకా ఎవరైనా, ఇంకా ఎవరైనా మీకు తీర్మానం కార్డు వచ్చిన తర్వాత చేతులు దించండి. ఇంకా ఎవరైనా ఇంతవరకు ప్రభు కొరకు తీర్మానించుకోనకపోతే తీర్మానం చేయండి. ఇప్పటికే తీర్మానించుకుంటే బాప్తిస్మంలో పాలుబొమ్మలు పొందితే వద్దు. ఇంకా నీ హృదయాన్ని ఇలా కఠినపరుచుకుంటావు నా సహోదరి, సహోదరుడా, ఇంకా ఎవరైనా ఉన్నారా? దేవుడు నిన్ను ప్రేమించి ఈ కొడుకు తీసుకుని వచ్చాడు. నువ్వు ప్రమాదవశాత్తు రాలా, తన ప్రణాళికలో భాగంగా దేవునిక ఇంటికి వచ్చావు. దేవుడే నిన్ను తోడుకుని వచ్చాడు, నీకు ఆనందం ఇవ్వాలని కోరుతున్నాడు. నీ హృదయాన్ని దేవునికి తెలుసు. నువ్వు ఎంత సంఘర్షణలో ఉన్నావో, నువ్వు ఎంత భారమైన పరిస్థితులు గుండా వెళ్తూ ఉన్నావో, ఎలాంటి ఆటపోటల మధ్య ఉన్నావో, ఎలాంటి కష్టాల్లో ఉన్నావో, ఎలాంటి పాప శాపగ్రస్తమైన స్థితిలో ఉన్నావో దేవునికి తెలుసు. అయితే దేవుడు నీ జీవితాన్ని మార్చి సమస్తమును నూతన పరచాలని కోరుతూ ఉన్నాడు. ధైర్యం కఠినపరచుకునక దేవుని లోనికి ఆహ్వానించు, దేవుడే నీకు అన్ని పరిష్కారాన్ని చూపిస్తాడు. అలాంటి వారు ఎవరైనా ఉంటే మీ కొడి చేతిని పైకెత్తి చూపించు, మీకోసం ప్రార్థన చేస్తాం. ఇంకా ఎవరైనా చివరిగా, ఇంకా ఎవరైనా సోదరుడు మీ తీర్మాన్ని గణపరిచి మీ పాపాలను క్షమించి తన కుమార్తెగా స్వీకరించి మిమ్మల్ని కూడా దేవుడు ఆశీర్వదించునుగాక. ఇంకా ఎవరైనా అలాగే చేతుల పైకెత్తి చూయించండమ్మా. కార్డు మీ ఎద్దకు వచ్చేంత వరకు అలాగే ఉంచండి. ఇంకా ఎవరైనా, ఇంకా ఎవరైనా ధైర్యంగా ప్రభు నీ కొరకు, ప్రభు కొరకు తీర్మానించుకో. సోదరి దేవుడు మీ పాపాలను క్షమించి ప్రభు రక్తము ద్వారా కడిగి ఆనందంతో మిమ్మల్ని నింపునుగాక. సోదరి దేవుడు మీ పాపాలను కూడా క్షమించి తన కుమారునిగా స్వీకరించి మిమ్మల్ని కూడా ఐదంతల ఆనందంతో ఆశీర్వదించునుగాక. సోదరి దేవుడు మీ తీర్మానం కూడా గణపరిచి తన కుమారునిగా స్వీకరించి పాపాన్ని క్షమించి పరలోకంలో జీవగ్రంథంలో మీ పేరు రాయనుగాక. ఇంకెవరైనా ఉన్నారా? ఆలస్యంగా అయినా ప్రభు కొరకు తీర్మానించుకుంటున్నారు, ప్రభుకు స్తోత్రం. దేవుడు మీ యవన జీవితాలను దీవించాలని కోరుతూ ఉన్నాడు. మీ భవిష్యత్తును ఎంతో ఆశీర్వాద కారణంగా మార్చాలని కోరుతూ ఉన్నాడు. మీ పరిస్థితి ఏదైనా కావచ్చు, హృదయాన్ని కఠినపరచుకోవద్దు.
సమస్య ఇలాగో ఉందే అని కృంగిపోవద్దు. నిన్ను లేవనెత్తేవాడు, ఉద్ధరించేవాడు, నీ కుడిపార్శ్వం ముందు ఉండేవాడు, నిన్ను బలపరిచేవాడు ఆయనే. ఎవరైనా ఉన్నారా? చివరిగా అడుగుతున్నా, చివరిసారి, సమయం పోనివద్దని ఇప్పటికీ ఆలస్యమైంది. ఎవరైనా ఉంటే చివరిసారి మీ కుడి చేతి పైకి ఎత్తి చూపించండి, మీకోసం ప్రార్థన చేస్తాం. మిగిలిన వారందరూ కళ్ళు మూసుకునండి, ప్రార్థనలో ఉండండి. కళ్ళు మూసుకుని మిగతా వారు ప్రార్థనలో ఉండండి. ఇంతవరకు తీర్మానం సోదర దేవుడు మీ తీర్మానం అంగీకరించి తన కుమారుడిగా స్వీకరించిన గాక, పర సంబంధం ఆశీర్వాదం చేత మిమ్మల్ని కూడా దీవించిన గాక. ఇంకా ఎవరైనా చివరిగా అడుగుతున్నా, పోనివద్దండి, ఇది శ్రేష్టమైన తరుణం, మిక్కిలి అనుకూలమైన సమయం, నేడే రక్షణ దినం. ఎవరైనా ఉన్నారా? చివరికి అడుగుతూ ఉన్నాం, ఎవరైనా ఉన్నారా? ఇంకా ఎవరైనా లోపల కానీ బయట కానీ ఎవరైనా ఉంటే ధైర్యంగా మీ గురించి పైకి ఎదురు చూపించండి, మీకోసం ప్రార్థన చేస్తాను. చివరిసారిగా ఎవరైనా, నా సహోదరి హృదయాన్ని కఠినపరచుకోవద్దు, నా యవన సహోదర హృదయాన్ని కఠినపరచుకోవద్దు, శిలవ చింతకురా, నీ జీవితం మార్చబడుతుంది. ఎవరైనా ఉన్నారా? కొడి చెందిన పైకెత్తి చూపించండి, చివరిగా మీకోసం ప్రార్థన చేస్తాం. ఎవరైనా ఉన్నారా? మీకోసం ప్రార్థన చేస్తాం. నమ్మకమైన దేవా.